బయటికి ఆడదానికి ఎంత పోరా, రాగండ్రా, కొప్పుగా చేతా పెడతాం, వీధిలోంచి తల్లి తగిలేస్తాం, ఇంటికి నిప్పంటించమంటావా, మర్యాదగా బయటకు వచ్చి సమాధానం చెప్తావా? స్వాతి, ఏమిటే గొడవ, ఏం జరిగిందో చెప్పమంటే చెప్పవే, నువ్వేం చేశావు, వాళ్ళేమన్నారు, ఏమిటే? నువ్వు ఇలా రోజుకొక గొడవ పెట్టుకుని ఇంటి మీద తీసుకొస్తుంటే ఎలా బ్రతకాలి స్వాతి? ఎవరేమన్నా వినిపించుకోకమ్మా అంటే వినిపించుకోవేమే, ఏదో అన్నారంటావు, ఏమన్నారో పోని చెప్పవే, నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను అమ్మా. ఏం జరిగింది చూడండి సార్, రాయితో ఎలా కొట్టిందో, రక్తం చూడండి సార్, కాస్తలో తప్పింది సార్, లేకపోతే మా వాడి వాళ్ళు మద్దయిపోయేవాడు. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఒక్కసారి క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. వీలేదు, దీన్ని అరెస్ట్ చేయాల్సిందే సార్. ఏమా, నువ్వు అతన్ని కొట్టావా? అవును సార్, అతను కొట్టాడు, అందుకే నేను తిరిగి కొట్టాను. అబద్ధం, పచ్చి అబద్ధం, దెబ్బ చూపించమనండి సార్. రాయి తీసుకుని కొడితే రక్తం కనిపిస్తుంది, మాటతో మనసును కొడితే రక్తం కనిపించదు సార్, కష్టం అనిపిస్తుంది. ఏమన్నాడు అతను? ఏమన్నాడో చెప్పు స్వాతి. వేస కూతురా అన్నాడు. వేస కూతురుని వేస కూతురు అంటే అంత పౌరుషం దేనికంటో? ఇన్స్పెక్టర్ గారు, పౌరుషం పురుషులకేనా? ఆడదాన్ని కొండకూడదా? వాళ్ళు నన్ననమాట వాళ్ళని ఎవరినైనా అంటే బ్రతికిస్తారా? వాళ్ళందరి తల్లులు సతీమ తల్లులు, నా తల్లి మాత్రం ఎలా కాకపోయింది సార్? ఆమె పచ్చడి జీవితాన్ని ఒక మగ మృగం గడ్డి మేసినట్టు మేసి నన్నుమ్మేశాడు ఈ ప్రపంచంలో. మగజాతి ద్రోహానికి బలి అయిన ఇద్దరు ఆడకూతుళ్ళు చూసి మీ మగవాళ్ళంతా సిగ్గుపడాలి కదా? కాకులు కూడా ఆపదలో ఉన్న ఆడకాకి సహాయం చేస్తాయి, మీరంతా మనుషులు, కాకుల్లా మమ్మల్ని పొడుచు తింటూ న్యాయమేనా? ఇన్స్పెక్టర్ సార్, ఆత్మరక్షణ నేరం కాదంటారు, నా ఆత్మాభిమానం దెబ్బతినది, అందుకే తిరగబడ్డాను. నేను చేసింది తప్పైతే నన్ను అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి. ఏమయ్యా, ఈ అమ్మాయి తిట్టావా? తిడితే అది కొడుతుందా సార్? పాతేస్తుంది. అమ్మ ఊరుకో అమ్మా, బాధపడుకో, నీతో చెప్తా నువ్వు పడతావని నేను చెప్పలేకపోయాను. బాగలేదు అన్నారని కాదమ్మా నా బాధ, ముళ్ళ కంచి మీద విరుచుకుపడి నీ కళ్ళు నువ్వే పొడుచుకుంటున్నావే, గాజు పంజరంలో బ్రతుకుతున్న వాళ్ళు ఊళ్ళో వాళ్ళ మీద రాళ్ళు విసిరితే ఎలాగే? అమ్మా, నువ్వు హాస్పిటల్లో దెబ్బతిన్న వాళ్ళ గాయానికి మందు పోస్తావా, లేకపోతే పైపైన బ్యాండేజ్ గుడ్డలు చుట్టేసి పంపిస్తావా? బాలను దాచుకోవడం నా వల్ల కాదమ్మా. ఆడ బ్రతుకులమ్మా, అణకుగా ఉండాలి. నువ్వు అణకుగానే ఉన్నావు, ఏమైంది నీ బ్రతుకు? పూర్తిగా అణగదొక్కేశాడు నా పితృదేవుడు, పెళ్లి కాకుండానే తల్లివయ్యా, కాబట్టి ఆడది అణకుగా కాదమ్మా, మెలకుగా ఉండాలి. అందుకని అందరితోనూ పోట్లాటు పెట్టుకుంటావటే? అమ్మా, ఇది పోట్లాట కాదమ్మా, పోరాటం, గౌరవంగా బ్రతకాలనే ఆరాటం. అమ్మమ్మ, ఆకలేస్తుంది, అన్నం పెడతావా? రామ్మా రా. హలో లక్ష్మి. హలో. ఏమిటే ఒక్కదాని వచ్చావు, బస్ స్టాండ్ దగ్గర మీ వాడికి తోడొస్తారుగా. ఆయనకి వంట పని ఉంది. వంట? అదే పాప? పాపమే ఉంది. ఓ పూట నేను, ఓ పూట ఆయన వంట చేస్తాం. ఈ నెల ఆయన షిఫ్ట్ అంతే. వెరీ గుడ్, సుఖదుఖాలతో పాటు పని పాటలు కూడా 50-50 అన్నమాట. నేను జాబ్ టైపిస్ట్ గా చేసేది కూడా అందుకే. కానీ నువ్వు ఉద్యోగంలో పడ్డాను స్వాతి, మెడిసిన్ చేస్తానోగా? అప్లికేషన్ ఫామ్ లో తండ్రి పేరు రాయమన్నారే, నాకు తెలియదు కదా, అందుకని మానేశాను. అయినా ఎంతకాలం అని మా అమ్మకు బరువుగా ఉంటాను చెప్పు, కాస్త సాయంగా ఉండటం కోసం ఈ ఉద్యోగంలో చేరాను. వెరీ గుడ్, ఇప్పటి నుంచే బరువు బాధ్యతలు పాలు పంచుకుంటున్నావు అనమాట. పదవే బస్ వచ్చింది. ఏమిటి, ఏం జరిగింది? పొరపాటును చేపెడితే కొడతావా? నా చెయ్యి పొరపాటును పడలేదు, కావాలనే పడింది. నా మాట విని నువ్వు ట్రావే, గొడవ చేసుకోవడం ఎందుకు స్వాతి? వాడి పాపను వాడు పోతాడు. పోడు లక్ష్మి, వాడి పాపాన మనం పోతాం. 10 మందిలో చేయి వేస్తే ఆడది మర్యాద కోసం నోరు మూసుకుంటుంది కదా అని వాడు నమ్మకం. నాలా ఇలా ఒక్కరు తిరగబడితే ఎప్పుడన్నా పెళ్ళ నడు మీద చేయి వేయాలన్న భ్రమ. స్వాతి, మిస్ స్వాతి. ఏ స్వాతి? ఏమిటమ్మా ఈ కొట్టుడు, మాన్యువల్ చూసి టైప్ చేయడానికి కూడా ఇన్ని తప్పులు అయితే అమ్మా? ఏంటి సార్ తప్పు? ఇగో చూడు, మేనేజర్ చోట విమలైజర్ కొట్టావు, మ్యాన్ క్యాండ్ కి ఉమెన్ క్యాండ్ అని కొట్టావు, ఏమిటిది? అవి నేను కావాలనే కొట్టానండి, అయినా ఇదే ఇంగ్లీష్ భాష సార్, బొత్తిగా ఆడడానికి మర్యాద లేదు. మ్యాన్ అవర్స్ అంటారు, ఉమెన్ అవర్స్ లేవా?
మ్యాన్ పవర్ అంటారు, ఉమెన్ పవర్ లేదా? హ్యూమన్ అంటారు, హ్యూ ఉమెన్ ఎందుకు లేదు? ఈ ఉద్దేశం ఏంటి? ఈ మాన్యువల్ లిటరేచర్ అంతా నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావా? ముందు ఆ మాన్యువల్ పేరు మార్చేస్తా. ఏమని? ఉమెన్యువల్. నువ్వు కొత్త డిక్షనరీ రాసుకోమ్మా. ఏ స్వాతి, గురువు దేవుడితో సమానం అన్నారు కదే, ఆ దేవుడు కూడా మగాడేగా. అక్క, మీ వయసు ఎంత? నా వయసా? 24 సంవత్సరాలు అండి. మీ 24 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడైనా ఏ ఆడపిల్లైనా మిమ్మల్ని చాచి లెంపకాయ కొట్టినట్టు గుర్తుందా? అదే ఎప్పుడు లేదండి. ఓహో, ఆ ధైర్యంతోనేనా నాకు స్లిప్ పంపారు మీరు? కాదండి, మీ ధైర్యం నేను చాలాసార్లు గమనించాను, అందుకే పంపాను. ఎలా గమనించారు? చాటుగానా? అవునండి, సారీ. అంటే మీరు ధైర్యవంతులు కాదన్నమాట. ఏ చాటుగా ఏ పని చేయరు, ధైర్యవంతులు. మా ఉద్యమానికి చాటు అవసరం అండి. ఏ ఉద్యమం? కమ్యూనిజం, మీకు తెలుసా? నిజం తెలుసు, కమ్యూ తెలీదు. కమ్యూనిటీకి పనికొచ్చే నిజమే కమ్యూనిజం. ఓహో, తుపాకీ గొట్టమే రామరాజ్యానికి సొరంగం అని గోడల మీద రాసేది మీలాంటి వారేనా? అవును, మీలాంటి ధైర్యమైన యువతి యువకులు మాతో చేతులు కలిపితే రామరాజ్యం ఖచ్చితంగా వస్తుంది. రాముడు మీ ఇష్టదైవమా? అవునండి, మా ఇలవేల్పు శ్రీరాముడు. నా పేరు చెరుకూరి కోదండరామయ్య, చెకో అని అందరూ పిలుస్తుంటారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసిన శ్రీరాముడు నాకు ఆదర్శం. ఎవడో చెరపట్టిన భార్యను చేరదీసి ఓరడించవలసింది పోయి నిప్పులో దొక్కమన్నాడు మీ రాముడు. ఊళ్ళో వాళ్ళు ఏదో వాగారని కట్టుకున్న పిల్లాన్ని అడవుల్లో వదిలేసి రమ్మన్నాడు సుగుణాభి రాముడు. మీరంతా తుపాకీ గొట్టంతో రామరాజ్యాన్ని లాక్కొస్తే సీతలందరూ ఏమైపోవాలి? నాకు మీ రామరాజ్యం వద్దు సార్, సీతరాజ్యం కావాలి. ఐఎమ్ సారీ, యూ మిస్టేకన్. ఏమిటి మిస్టేకన్? మీరు దిగుతున్నది ఎందులోనో మీకే తెలియదు. నన్ను రెక్కపుచ్చుకుని లావుదామనా మీ ప్రయత్నం? దిగడమే ఉంది, దేశమాత విముక్తి కోసం. దేశమాతతో నాకు పరిచయం లేదు, నేను ఎప్పుడూ ఆమెను చూడను కూడా లేదు. నా మాత విముక్తే నాకు లక్ష్యం. దేశంలో ఉన్న మాతలందరూ ధైర్యంగా బ్రతికిన రోజే దేశమాతకు విముక్తి, ఇది నా నమ్మకం. బెరర్, ఆయన కాఫీ కాలో టీ కాలో చూడండి. సార్, ఏం కావాలి? ఒక గ్లాసులో మంచినీళ్ళు కావాలి. నిన్ను ప్రేమిస్తున్నాడేమో అనిపించాడు. ప్రేమ? నాన్సెన్స్, మగాడికి ప్రేమ ఏం తెలుసే? మొగుడుగా ఎత్తికి ఎగబాగటం, బిడ్డగా మన కాళ్ళ దగ్గర పాగటం తప్ప మన హృదయ ఎత్తికి ఎదిగే మగాడు ఎవడున్నాడే? మా ఆయన సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు స్వాతి. చీకూసుకున్నావేటే కదా, ఇదిగో ఈ గుడ్డతో రక్తం. అయ్యో, రక్తం ఏమిటి? చీకూసుకుందా? లక్ష్మి, నేను వెళ్ళి రిక్షా తీసుకొస్తాను, మన హాస్పిటల్కి వెళ్దాం. ఈ మాత్రం దానికి హాస్పిటల్ దేనికండి, పంచదార కట్టుకడితే సరిపోతుంది. మీరు భలేవారే, ఎంత రక్తం పోయిందో చూడండి, కట్టు కట్టాల్సిందే. లేదండి లక్ష్మి, ఇది నీ వేలు కాదు, నా వేలు, నిర్ణయం నాది. పద లక్ష్మి పద. అంకుల్ 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 అంకుల్, ఘోర ప్రమాదం, రక్తపాతం, భయంకర కత్తిగాయం. మీరు వెంటనే అటెండ్ కాకపోతే మీకే ప్రమాదం. ఏం జరిగింది స్వాతి? చూడండి, ప్రాణం గిరగిలా కొట్టుకుంటోంది. సార్, కత్తి పెడితే చేయకోసుకుంది, చాలా రక్తం పోయింది, చూడండి ఎలా నీరసించిపోయిందో. త్వరగా కట్టు కట్టండి సార్. ఇదే అనువన్న ఘోర ప్రమాదం స్వాతి? మీరు ఘోర ప్రమాదం కాదన్నారో, సుబ్బారావు గారు మిమ్మల్ని బ్రతకనివ్వరు అనండి అంకుల్, ప్రమాదం అనండి. నీతో ఎప్పుడు ప్రమాదమే తల్లి. సరస్వతి, ఆ వేలికి కట్టుకట్టి ఒక ఏటీఎస్ ఇంజక్షన్. డాక్టర్ గారు, అవసరమైతే ఎక్స్రే కూడా తీయండి సార్. ఇంకా అవసరమైతే సుబ్బారావు గారు వేలు తీసేసి లక్ష్మికి ట్రాన్స్ప్లాంట్ చేయండి అంకుల్. మీకు నవ్వులాటగానే ఉంటుంది, కానీ నా బాధ మీకేం తెలుసు. టాబ్లెట్లతో పంచారు కదా. స్వాతి, నీ ఫ్రెండ్కి ఏం పర్వాలేదు, కానీ నేను ఇంటికి వెళ్తానమ్మా, ఇప్పటికీ ఆలస్యమైంది. అది సరేగా అంకుల్, ప్రసూన కొత్త పొడుపు కథలు ఏమైనా చెప్పిందా? ఓ, ఇప్పుడు వంటలతో పొడుపు కథలు ప్రారంభించింది. బియ్యం కూర కొడుగుడు పచ్చడి, ఎవరు చెప్పు. Thank you.
ఆలస్యంగా వచ్చింది కాక హార్న్ ఒకటా పైన మమ్మీ మండిపడుతుంది. అదేమిటి బేబీ, నేను ఆలస్యంగా వస్తాను ఫోన్ లో చెప్పానుగా. అప్పుడే మొదలైంది మంట, మమ్మీతో అదే కదా తంట. నోట్లో విత్తనాలంట, నోరంతా నీరంతా, ఏమిటంట తెలియదంట, మిరియాలంట, పైన మమ్మీ నూరుతుందంట. పద పద. ఏ డాడీ, ఇప్పుడు నువ్వు పైకి వెళ్తే చెడుగుడే, రా ఫోన్ చేద్దాం. అది కాదు బేబీ, మమ్మీ కోసం మల్లెపూలు తీసుకొచ్చాను, అవి ఇస్తే కొంచెం చల్లబడుతుందిగా. నథింగ్ డూయింగ్. మల్లె పువ్వులా నిన్ను నలిపేసి వాసన చూసి కిటికీలోంచి విసిరి పారేస్తుంది. అయినా నీకు ఇంత మతిమరిపేమిటి? నేను అడిగిన రెండు వీడియో క్యాసెట్లు తెచ్చిపెట్టమని, మమ్మీ నీతో చెప్పమని, నాతో చెప్పిందని నీతో చెప్పానా లేదా? తీసుకొచ్చాను బేబీ, కారులో ఉన్నాయి. నువ్వు వచ్చేదాకా ఎందుకు? సాయంత్రం అవుతున్న పంపచ్చుగా. తట్టలేదు బేబీ, అయినా ఇంత మాత్రానికి మమ్మీ కోపడుతుంది? కోపం వస్తే అందుకు ఎందుకు అని లేదు. గోడ తెల్లగా ఉందేమని కోపడుతుంది, ఏసీ చల్లగా ఉందేమని కోపడుతుంది. అవును, పని మనిషి ఎక్కడ? మమ్మీ కేకలు కదిరిపోయి పారిపోయింది, బంట నేనే చేశాను, కూర్చో డాడీ. ఓహో, పెసరట్లు పెసరట్లు, మమ్మీ పెసరట్లు చేయమందా? అయ్యో కర్మ, అవి పెసరట్లు కాదు, నువ్వు ఇలాగే చివాట్లు తింటావు కదా మమ్మీ చేత. చూడు, దొమ్మరి కొంపకి గుమ్మం లేదు. ఏమిటో చెప్పుకో. కోడిగుడ్డు కోడిగుడ్డు, ఇవి ఆమ్లెట్స్, తిని తిను. నవ్వితే ఫటాఫట్. ఒక్కసారి నవ్వుతాను బేబీ. ఆగు, నేను ఒక చిన్న సెటప్ చేస్తాను. ఓకే. రెడీ, స్టార్ట్. 1, 2, 3. ఏమిటా చెప్పుడు? పొయ్యిలో పప్పు పొంగిందంటే ముప్పు. ఏమిటి? అగ్నిపర్వతం పైరు బద్దలైంది. కపిల్ డియే, వచ్చేసాను. అయ్యా బాబోయ్, నా క్రికెట్ ఆట రాదే. మరెందుకు? పెద్ద కపిల్ దేవ్ అని పేరు పెట్టుకున్నా. నేను అసలు నిన్ను ప్రేమించలేదు, నీ పేరును ప్రేమించాను తెలుసా? అది కాదు ప్రసన్న, మా ఇంటి పేరు కపిలవాయ్, నా పేరు దేవుడమ్మ. కాలేజీలో అందరూ ఏడిపిస్తారని కపిల్ దేవ్ అని మార్చుకున్నాను. తప్ప తప్పే. రేపు మన పెళ్ళయ్యాక కనీసం రోజుకి 2 సిక్సెస్ కొడతాను ఆశతో నిన్ను ప్రేమించాను. అసలు నువ్వేం కొడతావు? నువ్వు నేర్పిస్తే ఎన్నెన్న. శ్రీమన్నారాయణ మూర్తి, ఆపద్బాంధవ, అనాథ రక్షక, నా కాలు విరిగిపోయింది నాయన. నారాయణ 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 అమ్మా. ఏడు కొండలవాడ వెంకటరమణ, నా ప్రాణాలు తీసేశావు నాయన. అమ్మా కళ్ళు తెరవండి. నేను తెరవను తల్లి, ఈ చీకటి లోకంలో కళ్ళు మూస్తే ఎంత, తెరిస్తే ఎంత, నన్ను ఇట్లాగే పరమపదించిపోనీ తల్లి. ఇప్పుడు మీరు బస్సులో లేదండి, హాస్పిటల్లో ఉన్నారు. బస్సులో లేనా? మరి బస్సు కొండ నుంచి పడిన మాట నిజమే, కానీ మీకే ప్రమాదం జరగలేదు. శ్రీరామ శ్రీమన్నారాయణ, నన్ను కాపాడావా తండ్రి, నా భార్య మాంగళ్యం నిలబెట్టావా తండ్రి, దాని పసుపు కుంకుమలు కాపాడావా తండ్రి. నువ్వు ఉన్నావు నాయన, నేనున్నంత నిజంగా నువ్వు ఉన్నావు నాయన. మాత్రం వేసుకోండి. శ్రీరామార్పణ మస్తు. నెల్లగా రామార్పణ. అమ్మాయి, నువ్వు సరస్వతివి కదూ? అవును. మీకెలా తెలుసు? మీది పార్వతీపురం కదూ? అవును. అమ్మా సరస్వతి, నేనమ్మా నారాయణ మామయ్యని. అయ్యో నన్ను గుర్తుపట్టలే, మీ అమ్మ అరుంధతమ్మ, అన్నయ్య పినతల్లి కూతురు భర్తనమ్మ. చిన్నప్పుడు నీకు శ్రీకృష్ణలీల కథలు చెప్పావండి. అవును. ఎక్కువగా మీరు మా ఇంట్లోనే ఉండేవారు కదూ? అది మీ ఇల్లేమిటమ్మా, నా ఇల్లు. మీరంతా నా సొంత మనుషులు. నువ్వు వాడెవరితోనో ఇల్లు వదిలి వెళ్ళిపోయావని తెలిసి నేనెంత కుమిలిపోయానో తెలుసా? ఎన్ని అంజనాలు వేయించాను. చివరిగా శ్రీమన్నారాయణ మూర్తి మనిద్దరికి ఇక్కడ పునఃసంధానం కలిగించాడు. బాగున్నావమ్మా, వాడిని నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాట కదా, తుచ్చుడు మ్లేచ్చుడు, రౌరవాడి నరకలకు పోతాడు చూస్తూ ఉండు అన్నట్టు నీ కూతురు ఎలా ఉంది? దాని వయస్సు ఎంత? పెళ్ళైపోయింది ఏమిటి? ఇంకా లేదు మావయ్య, చెయ్యాలి. శుభం. అమ్మాయి పేరేమిటమ్మా? స్వాతి. నా నక్షత్రం కూడా స్వాతే, దివ్యమైన జాతకం. చూసావా అమ్మా, బస్సు ప్రమాదం అనే మెషబెట్టి ఆ భగవంతుడు మళ్ళీ నన్ను నా బంధువులతో కలిపాడు. వాడి లీలలు మనకు అర్థం కావు. మీరు ఇంత ఆప్యాయంగా పలకరిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అదేమిటమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయినంత మాత్రాన నువ్వు నువ్వు కాకుండా పోతావా? మృష్టాన్న భోజనాన్ని కాకి ముట్టుకున్నంత మాత్రాన రుచి ఎక్కడికి పోతుందమ్మా? నువ్వు ఆ నారాయణమూర్తికి ప్రసాదం కావాల్సిన దానివి, దిగులు పడకు. మీరు విశ్రాంతి తీసుకోండి మావయ్య, నేను ఇంటి దగ్గర నుంచి భోజనం తెస్తాను. ఇంటి భోజనమా? చాలా సంతోషం, తప్పకుండా పట్రా. ఎప్పుడు ఏది ఎక్కడ భగవంతుడు నాకు ప్రార్థన చేస్తే అంత ఆరగించడమే నా అలవాటు. మనకు కూడా బంధువులు ఉన్నారా? ఇంతకాలం లేరనే అనుకున్నాను.
ఉన్నవాళ్ళు కూడా మనల్ని చూస్తే తప్పించిపోతారనుకున్నాను. ఎవరమ్మా ఈ కారోడేలో గంధపుమాను? దేవుడమ్మా, మన తప్పేం లేదని ఆ దేవుడు తెలుసు కదా, అందుకే ఆ దేవుడు మన కోసం దిగొచ్చాడు. మామయ్య సాయంతో నీకు సంబంధం కుదిరితే నాకు ఇంకేం దిగులుండదు. హాయ్ సారు. హాయ్ స్వాతి. స్వాతి కాదు, విక్టోరియా నాయుడు గారు. స్వాతి. దట్స్ ఆల్. స్వాతి టీ. చూశారు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పర్సనాలిటీ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. అవును, ఎప్పుడు ఏంటే. చూశారు, అమెరికన్ క్యాన్సిలేషన్ నుండి ఉమెన్ డెలీరియం వాళ్ళు వస్తున్నారు, వాషింగ్టన్ వాళ్ళు. ఇప్పుడు మన దేశంలో ఆడవాళ్ళు పడే కష్టాలు స్టడీ చేసి వాళ్ళ దేశంలో పుస్తకాలు రాస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మన దేశం వచ్చారు, మన లేడీస్ క్లబ్ లేదు అక్కడ మీటింగ్ పెట్టారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని కలుస్తున్నావు, నీ కష్టాలు చెప్పుకుంటున్నావు, నువ్వు ఎలా చీట్ చేయబడ్డావు, ఈ దేశంలో ఎంత చులకనైపోయావో, నీ తొండరపాటు వల్ల నీ కూతురు బతుకు ఎంత పట్టణం అయిపోయిందో వాళ్ళతో చెప్తున్నావు. అదేంటి విక్టోరియా నాయుడు గారు, మా బ్రతుకులు పతనం అయిపోయాయని మీతో ఎప్పుడైనా చెప్పావా? నువ్వు చెప్పలేదు. మీ కథ ఎంత ఇలేరియ స్టోరీయో మాకందరికీ తెలుసు కదా. ఏం తెలుసు? నేనేం తప్పు చేసిన వాళ్ళం కాదు, తప్పుకు బలైపోయిన వాళ్ళం. మేము ఇదంతా సిగ్గు విడిచి పరాయి దేశస్తుల ముందు చెప్పుకుంటే మీరు జాలు కురిపిస్తారా? అక్కర్లేదు, మమ్మల్ని నా బ్రతకలేండి చాలు. ఓ అది కాదు స్వాతి, ఇప్పుడు తప్పు ఎలా జరిగిందో బ్రీఫ్ కేసుగా చెప్తే మీ ముందు తరం వాళ్ళకి ఉపయోగం కదా. అయితే ముందు మీ చరిత్ర అమెరికాలో అచ్చయించండి. మీ మామగారు ఎందుకు సన్యాసుల్లో కలిసిపోయారో, మీ అత్తగారికి నోరు ఎలా పడిపోయిందో వాళ్ళకి చెప్పండి, సినిమా తీస్తారు. స్వాతి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ చెప్పేదేదో కాస్త నెమ్మదిగా చెప్పకూడదు, నీకింత నోరేలా వచ్చింది? నోరేనమ్మా, నేను కడుపులో పడగానే నువ్వు మూసేసుకున్నావు కదా నోరు, ఇప్పుడు ఆ నోరు నేను వాడుకుంటున్నాను. డబుల్ వాయిస్. నమస్కారం అండి. ఆ రోజు నడు మీద చేవేసినందుకు నాకు చాలా బాధగా ఉంది, క్షమించండి. ఆ బాధ తీరడానికి ఇప్పుడెక్కడ చేయమంటారో చెప్తారా? లేరా బ్రదర్. చాలా చురుకైన పిల్లరా. ఇలాంటి పిల్లలంటే నాకు మహా ఇష్టం కదా. చెంప మీద కొడతావా? పట్టపగలంత ధైర్యం. ప్రైమ్ మినిస్టర్ చెకో, వాళ్ళెవరు? కిరణ్ రౌడీలా? అంటే? అంటే ఇప్పుడు వచ్చిన రౌడీలకు మీరే డబ్బిచ్చి నాటకం ఆడారు, నా దగ్గర హీరో పోస్ట్ కొట్టడం లేదంటారు. చిచి, నాకు వాళ్ళెవరు తెలియదండి, ప్లీజ్ బిలీవ్ మీ. ఆల్రైట్, బాగా అలసిపోయినట్టున్నారు, కాఫీ టీయో తాదా రండి. అయినా ఈ కాఫీలు టీలు ఇంగ్లీష్ వాళ్ళ అలవాట్లు, మన దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా ఆ అలవాటు మాత్రం పోలేదు చూసారా. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? కరెక్ట్, రాలేదండి. అందుకే మీలాంటి వాళ్ళు మా ఉద్యమంలో చేరితే మనకి స్వాతంత్రం తప్పకుండా వస్తుందండి. మీ అభ్యంతరం ఏమిటి స్వాతి గారు? నా బ్రతికే ఒక ఉద్యమం, నన్ను వదిలేయండి. కానీ మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదన్నారు చూసారా, చాలా మంచి మాట అండి. ఆ మాట నేను చెప్పలేదండి, ఒక మహాత్ముడు చెప్పాడు. ఏ రోజైతే ఒక ఆడది అర్ధరాత్రి క్షేమంగా నడి రోడ్లో నడవగలిగిందో ఆ రోజునే మనకు అసలైన స్వాతంత్రం వచ్చినట్టు. యునో ఐ లైక్ దట్ స్టేట్మెంట్. ఐ టూ స్వాతి గారు. ఐ ఏంటి? ఐ ఐ థ్యాంక్ యూ. మా ఇంట్లో గౌరీ వృత్తం, సాయంత్రం పేరెంటానికి తప్పకుండా రావాలి. మీ అత్తగారిని కూడా తీసుకురావాలి, పెద్ద ముత్తైదు కదా, విజ్ఞానుడో. తప్పకుండా తండ్రి. పిన్ని గారు, పక్కింటి సరస్వతిని మాత్రం పిలవకూడదు, ఎందుకంటే ఆవిడ మనలాగా పటివట కాదు కదా. హాయ్ స్వాతి. అమ్మా, నిన్ను పిలవలేదా గౌరీ వ్రతానికి? వెళ్ళడానికి లేడీస్ క్లబ్ మెంబర్ అయి ఉండాలా? నేను పేరెంట్ వాళ్ళని కాదమ్మా, పాపం చేసుకున్న వాళ్ళని పుణ్యస్త్రీలతో కూర్చోనివ్వరు. ఇష్టమ్మా
ఆయన ఇవ్వండి ఆంటీ, మా అమ్మ తరపున పేరెంట్ అనుకొచ్చాను. ఓ, దీన్నే పిలవని పేరెంట్ అంటారు, అంటే అన్కాడ్ కమ్మ. పిలవటం దేనికండి? దేవుడి గుళ్ళోకి పిలిస్తేనే వెళ్తావా? ఇక్కడ ఒక పవిత్రమైన కార్యం జరుగుతుందని తెలిసి వచ్చాను. తప్ప నీ అమ్మ కడుపును పుట్టడమే నువ్వు చేసిన తప్పు. మరి ఎవరి కడుపును పుట్టమంటారు? నీ కడుపును పుడితే నీ బ్రతుకు కూడా మా అమ్మ బ్రతుకులాగే అయిపోయేది కదండి. చూడమ్మా, నీతో వితండవాదానికి మేమెవరూ రాలేదు. ఇది పుణ్యస్త్రీలు నోచుకునే నోము. మీ అమ్మ ఎంత గొప్ప మహాపతివ్రతో ఊరందరికీ తెలుసును. మీరెవరూ ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఓహో, మా అమ్మ పతివ్రత కాదంటారు? అయితే నాకు నలుగురు పతివ్రతల పేర్లు చెప్పి పుణ్యం కట్టుకుంటారా? పురాణాల్లో ఎందరో ప్రసిద్ధికెక్కిన పటివట్టలు ఉన్నారు. మన దేశమే పటివట్టల నిలయం కదా. సావిత్రి లేదు, అనసూయ, అరుంధతి, తార, మందోదరి. ఆగండి, అబ్బో, చాలా పెద్ద లిస్టే. కానీ ఇదేమిటి, ఎంతమంది పతివ్రతలు? విక్టోరియా నాయుడు గారి పేర్లు ఇదేమిటి? విమలపల్లి పతివ్రత కాదా? ఏం రామగారు, వృద్ధనారి పతివ్రత అంటారు కదా, మీరు కారా? మీరెవ్వరూ కాని పతివ్రత, మా అమ్మ కాదని ఈ పేరెంట్ అని పిలవటం మానేస్తారా? ఇదిగో చూడండి, మీరు చెప్పిన మొత్తం లిస్టులో మొట్టమొదటి ఉండవలసింది మా అమ్మ పేరండి. సీతలు, సావిత్రులు వారి వారి భర్తలతో కాపురాలు చేస్తూ పతివ్రతలుగా ఉన్నారు. కానీ మా అమ్మకి కాపురమే తెలియకపోయినా, మగాడు అన్యాయం చేసి పారిపోయినా పవిత్రంగానే బ్రతుకుతుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదండి. కాపురానికి ఒక మొగుడు, హిందీ సినిమాలు చూపించడానికి ఒక మొగుడు, మొగుడు ఆఫీసుకు పోతే ఇంట్లో కాలక్షేపానికి ఇంకొక మొగుడు, ఇంతమంది లేరండి మా అమ్మకి. చిత్తశుద్ధి లేని మీరు శివ పూజలు చేస్తారా? భాండశుద్ధి లేని మీరు మా మీద అభాండాలు వేస్తారా? సుకుమారమైన ఆరు జాతిలో పుట్టి ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని నేను జాతి నుంచి వెలివేస్తున్నాను. ఆరు జాతికే మీరు మచ్చరు. మీరెవరు ఎప్పుడు మా గుమ్మం తొక్కడానికి వీలేదు. జాగ్రత్త. స్వాతి, ఇంటికి వెళ్ళి పోట్లాట పెట్టుకున్నావు కదా, నీ గురించి ఊళ్ళో ఆడవాళ్ళంతా ఏమనుకుంటారే? అమ్మా, పోట్లాట పెట్టుకోవడం నాకు మాత్రం సరదా అనుకుంటున్నావా? అందరిలాగా కలిసిమెలిసి బ్రతకటం నాకు చేదా. కానీ అలా బ్రతకనివ్వడం లేదే. కాకుల్లో మనల్ని మాలకాకులు చేసి వెలివేస్తుంటే ఎలా ఊరుకోమంటావమ్మా? నాకు ఇలాంటప్పుడే చావాలనిపిస్తుంది స్వాతి. అమ్మా, నాకు ఇలాంటప్పుడే బ్రతకాలనిపిస్తుందమ్మా. రెడీ రెడీ, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, భుజాలకి చేతులు పట్టుకుంటాడు. ఎవడు వాడు? ఇదిగో వీడే, కోటగాడు, కోటగాడు. తొడుక్క. ఏం డాడీ, ఏమిటిది? ఏల పాట రఘురావని అనుకున్నావా? మమ్మీకి వినపడితే నిన్ను నన్ను వేలం పాట పాడేస్తుంది. జాగ్రత్త. పర్వాలేదులే బేబీ, నా ఇలా వినిపించిన దగ్గరలో లేదుగా మీ మమ్మీ. ఏ రాజ్యం వినిపిస్తుందా? అబ్బా, రిస్క్ చేయదు డాడీ. కావాలంటే సినిమా హాల్లో ఏల వేసుకుందో గానిలే. అదసలే డిషన్ డిషన్ పిక్చర్. పోనీ, మమ్మీని కూడా సినిమాకి తీసుకెళ్దామా? అయ్యో బాబోయ్, ఇంట్లో భారతం చలకనా ఇంకా సినిమా కూడా అంటున్నావు. అయినా మీ మమ్మీకి ఇంగ్లీష్ అర్థం కాదు. నేను పక్కన కూర్చొని ట్రాన్స్లేట్ చేస్తాను డాడీ. నీకు తెలియదు బేబీ మీ మమ్మీతో గొడవ. తను వెళ్ళిన చోటకి నన్ను రానివ్వదు. కానీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి మాత్రం నాకంటే ముందుగానే తయారవుతుంది. తెగ ఏడిపించేస్తుంది బేబీ. పూర్ డాడీ, ఎలా బ్రతుకుతావో ఏమిటో. నాకు పెళ్ళై నేను మా అత్తగారింటికి వెళ్ళిపోయేదాకా నీతో నాకు ఈ పాటలు తప్పవు కదా. దట్స్ ఆల్ రైట్. కాళ్ళు పట్టుకుంటాయి కానీ మొసలు కావు, కరుస్తాయి కానీ కుక్కలు కావు. ఏమిటవి? బూట్లు, బూట్లు వేసుకో. బూట్లు మీ మమ్మీ గదిలో మర్చిపోయాను బేబీ. ఉండు ఉండు, ఇప్పుడే వేసుకొస్తాను. రాజ్యం, రాజ్యం, రాజా, రాజా, నేను నిన్ను పిలుచుకునే పేరు రెండు భాషల వైరుధ్యం. రా అంటే రమ్మని, జా అంటే పొమ్మని. అందుకే నేను నువ్వు నా జీవితంలోకి అలా వచ్చి ఇలా వెళ్ళి నీ నీడ పెరుగుతోందని సీత. ఆ నీడ నిజమంత చిరంజీవి కావాలని ఆశీర్వదించు రాజా. ఏంటమ్మా బాగా అలసిపోయా? సీరియస్ కేసా? అవును స్వాతి, అభాష్ బాగా గర్భం పెరిగాక ఏదో నాటు వైద్యం చేయించారు. తీరా ప్రాణం మీదకి వచ్చాక హాస్పిటల్ తీసుకొచ్చారు. పాప, పెళ్లి కావాల్సిన పిల్ల. అంటే ఇప్పుడు ఆవిడకి పెళ్లి అవుతుంది కదమ్మా? నిక్షేపంగా. తన పెళ్లి కోసం కడుపులో బిడ్డను చంపేసిందా? తప్పదు స్వాతి, తల్లి గౌరవంగా బ్రతకాలంటే బిడ్డ చావాలి. మరి అలా బిడ్డల్ని చంపే తల్లులు ఉంటారమ్మా? ఎందుకుండరు, నెలకు 10-15 కేసులు మా హాస్పిటల్కే వస్తుంటాయి.
అమ్మా స్వాతి, స్వాతి ఏమైందమ్మా? చెప్పమ్మా ఏమైంది? అమ్మా, కన్నందుకో పెంచినందుకో కాదమ్మా, నన్ను చంపినందుకు నీకు రుణపడున్నాను. నేను కడుపులో పడగానే సులువుగా వదిలించుకోగల ఈ భారాన్ని మోసి కరీ పెంచి పెద్ద చేసి నీ బ్రతుకుని నాకు జన్మనివ్వడం కోసం దారి పోసినందుకు నేను ఎన్ని జన్మలెత్తినా నేను ఈ రుణం తీర్చుకోలేదమ్మా. అమ్మా, పెళ్ళి పెళ్ళి అని నన్ను దూరం చేసే ప్రయత్నం చేయకమ్మా. చచ్చేదాకా నన్ను నీ పాదాల దగ్గర ఉండి నీకు సేవ చేసుకోనివ్వమ్మా. స్వాతి గారు, స్వాతి గారు, స్వాతి గారు, ఈ రాత్రికి మీ ఇంట్లో ఉంటుంది స్వాతి గారు. అమ్మా నాకు తెలిసిన ఆయన పాపం దెబ్బ తగిలింది. అయ్యో, రా బాబు లోపల రా. స్వాతి వెళ్ళి వేడిగా పాలు తీసురమ్మా. అలాగే. ఒంటరిగానే ఉన్నావన్నమాట. ఏం చేస్తున్నావు? ఇదిగో ఇలాంటి ప్రజాసేవ కార్యక్రమాలే చేస్తుంటారు, వద్దంటే వినిపించుకోరు కదా. చెయ్యి ఎక్కువగా కదిలించకు బాబు, ఇవాళకి ఇక్కడే పడుకో. నీ వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. వాళ్ళ చేతుల్లో తుపాకులున్నాయి కాబట్టి పేల్చారు, కాబట్టి మా ప్రణాళికలు నెరవేరడానికి సాయుధ పోరాటం ఒకటే శరణ్యం అండి. ఊరుకోండి, మీ ప్రణాళికలన్నీ నాలుకల మీదే. గడ్డం పెంచుకుంటే విప్లవం వస్తుందా? చెక్కు గారు లేవండి, లేవండి. మీరు బాగా అలసిపోయారు, మీకు ఇప్పుడు ఇంత వేడివేడి ఆలోచనలు వద్దు. మీరు రిలాక్స్ అవ్వడానికి నేను చిన్న చిట్కా చెప్తాను. ఏదో ఒక సినిమా డ్యూట్ తలుచుకుంటూ కళ్ళు మూసుకోండి. ఓకే, గుడ్ నైట్. రాత్రి ఏమేం కలకన్నారు? గాయాన్ని మరిచి కాస్త హాయిగా నిద్రపోవడానికి మీకు చిన్న చిట్కా చెప్పానంతే. కాఫీ తాగిన తర్వాత బయలుదేరండి. చూడండి, మీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా నవ్వొస్తుంది. ఒకవైపు గడ్డాలు పెంచుతూ ఉంటారు, మరోవైపు దాన్ని షోగా ట్రిమ్ చేస్తూ ఉంటారు. రెవల్యూషన్ కమ్స్ త్రూ ప్యాషన్, నాట్ విత్ ఫ్యాషన్. ఐ పిటి యూ. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమిటి? ఐ అడ్మైర్ యూ, ఐ రియల్లీ అడ్మైర్ యూ. లక్ష్మి గారు, సుమారు మిమ్మల్ని ఎంతమంది రేపు చేసుకుంటారు? వాళ్ళ వయసులు చెప్పగలరా అండి? వాళ్ళు మిమ్మల్ని చాలా హింసించారా? మీ వారు చూస్తూ ఊరుకున్నారా? వాళ్ళమే తిరగబడలేదండి. అప్పుడు మీరు ఇదే చీర కట్టుకున్నారా లేక మార్చుకున్నారా? చూడండి మేడం, వాళ్ళతో కాస్త పెనుగులాడిన తర్వాత లొంగిపోయారా లేక ముందే లొంగిపోయారా? ఇంతకు ముందు ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా? నాకేం జరగలేదండి, వాళ్ళు నన్ను ఏం చేయలేదు. నన్ను వదిలిపెట్టండి. వాళ్ళు పెట్టిన హింస కన్నా మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నలు చిత్రహింస చేస్తున్నాయి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అదే మా డ్యూటీ మేము చేస్తున్నాం.
నేరం జరిగిన తర్వాత ఇంకేం డ్యూటీ చేస్తారండి? బూడిద, మీకు చేతులు అయితే ఇలాంటి నేరాలు జరగకుండా చూడండి. వెళ్ళండి, ఏడుస్తున్న ఆడదాన్ని ఇంకా ఏడిపించకండి. వెళ్ళండి ప్లీజ్. లక్ష్మి, ఊరుకోలేదు. అసలు ఏం జరిగింది? ఇన్స్టిట్యూట్ లో ఏంటంటే చెప్పుకుంటున్నారు, అసలు ఏం జరిగింది లక్ష్మి? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాం. సిటీ బస్ లో రద్దీగా ఉంటుందని బలవంతంగా రిక్షా ఎక్కించారు ఆయన. చీర్ల పేరు పెట్టారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన నాతో మాట్లాడలేదు స్వాతి. నలుగురిలో ముఖం చూపించలేక నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఎలా వెళ్ళగలను స్వాతి గారు? రాత్రి నా కళ్ళ ముందే లక్ష్మికి అన్యాయం జరుగుతుంటే ఏమీ చేత కాని అసమర్థుల్లా ఉండిపోయాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఎవరైనా ఏం జరిగిందని అడిగితే ఏం సమాధానం చెప్పగలం? ఆ మాట చెప్పండి సిగ్గుపడుతున్నానని. నిజాయితీతో మీ అసమర్థతను ఒప్పుకోండి. అంతేగాని లక్ష్మిని హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి మీరింటికొచ్చి సిగ్గుపడితే ఏం లాభం? తను బాధపడదా? బాధే. జరిగిన అన్యాయానికి నేను కూడా బాధపడుతున్నాను. అన్యాయం కాదండి, అదొక గాయం అంతే. శరీరానికి తగిలిన గాయాలతో ఆమె బ్రతకంతా అన్యాయం అయిపోతుందా? కత్తిపేట తగిలి వేలికి గాయమైతేనే మీరు హాస్పిటల్కి పరిగెత్తారే. కాలికి, వేలికి, కడుపుకి, గుండెకి, శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా చెప్పండి. బాగుందండి, అది ఇది ఒకటేలా అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఆమె శరీరమే కాబట్టి, అవయవం పేరు ఏదైనా అది ఆమె శరీరంలో భాగమే కాబట్టి. మనసుతో ఏమాత్రం నిమిత్తం లేనప్పుడు మానభంగం అనకూడదండి. మరొకరు దౌర్జన్యం అనాలి. ఇట్ వాజ్ అ ఫిజికల్ అసాల్ట్ వితౌట్ అ ఫాల్ట్. నిజమే స్వాతి గారు, మీరు చెప్పిందంతా నిజమే. కానీ కానీ ఈ లోకం చూసే జాలి చూపులు ఎలా తట్టుకోమంటారు? లోకాన్ని మీరే జాలి చూపులు చూడండి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందా ఎగిరెగిరి చూద్దామనుకునే లోకంతో మీకెందుకండి? మీ భార్యకు మీరే లోకం. హాస్పిటల్కి పోయి ధైర్యం చెప్పండి. ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం అంతా ఏమనుకున్నా బాధగా ఉండదు, కానీ కట్టుకున్న భర్త అండగా లేకపోతే తట్టుకోలేదండి ఆడది. దయచేసి వెళ్ళండి. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తున్నారు మామయ్య. నాలుగు రోజులు మన ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్తున్నారు. తప్పకుండా, ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలి గాని అది అంత భాగ్యం అమ్మా. పైగా ఈ ఆసుపత్రి వాతావరణం నుంచి ఎప్పుడెప్పుడు పారిపోదామా అని ఉంది. అమ్మా స్వాతి, మరి నేను మీ ఇంటికి రానమ్మా. తప్పకుండా రండి. ఆ తల్లి బిడ్డ చూడమ్మా, చిన్నప్పుడు సరస్వతిని చూస్తే నాకు ఎట్టా అనిపించేదో, ఇప్పుడు నేను చూసినా అట్టాగే అనిపిస్తుంది. పోనీ కటాంటిది ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. హలో మేడం, నమస్కారం. నన్ను చెరుకూరి కోదండరాయి అంటారు. పూర్వాశ్రమంలో చెకో. ఏంటి అవుతారు, మీ గడ్డం ఏది? మీరే అడ్డం ఉన్నారుగా, తీసేశాను. ప్లీజ్ ఏమండి, నాకు మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలనుంది. ఏంటది? ఏం లేదండి, నాకు మిమ్మల్ని నువ్వు అని పిలవాలనుంది. అలాగే పిలవండి, నేను కూడా మిమ్మల్ని నువ్వు అని పిలుస్తాను. థ్యాంక్ యూ. స్వాతి, మీకు మీ అమ్మగారు ఉన్నారు, నాకెవరూ లేరు. కాబట్టి నేనే మీ అమ్మగారిని కలుసుకుని ఒక విషయం చెప్పాలనుంది.
మా అమ్మని కూడా నువ్వు అని పిలవాలని ఉందా? నేను అది కాదు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుందామని. ఏం స్వామి మాట్లాడవే, నీకు ఇష్టం లేదా? సిద్ధంగా లేదు. అంటే ఇంకా ఏవో చేయవలసిన పనులు నాకున్నట్టున్నాయి చెక్కు. అఫ్ కోర్స్ నాకు కూడా చేయవలసిన పనులు ఉన్నాయనుకో, కానీ పెళ్లి కూడా ఒక పనేగా చెక్కు. ఎప్పుడేం గురించి నీకు ఎంత నిలకడైన ఆలోచన ఉందో, పెళ్లి గురించి కూడా నాకు అంతే ఆలోచన ఉంది. పెళ్లి పూర్వపరాలు నాకు తెలియవు, పెళ్లి అవసరం అంతకన్నా నాకు తెలియదు. మా అమ్మ వల్ల నాకు అవన్నీ తెలియడానికి అవకాశం లేకపోయింది, కాబట్టి కొన్నాళ్ళు మనం స్నేహంగా ఉన్న తర్వాత నిర్ణయించుకుందామా? ఓకే, నాకు అభ్యంతరం లేదు. ఐ లవ్ యూ చెక్కు. ఐ లవ్ యూ చెక్కు. ఐ లవ్ యూ చెక్కు. చెక్కు ఐ లవ్ యూ. అమ్మా సరస్వతి. ఏమిటి మామయ్య? ఇవాళ బహుళ శుద్ధ పంచమి బుధవారం, నీకు మంచి మొక్క చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మామయ్య. నిలబడ్డావమ్మా, కూర్చో కూర్చో. ఈ ఒంటరి బతుకు నీకేం కర్మమ్మా, నేనుండగా? మామయ్య. అవును సరస్వతి, నువ్వు మా అక్క కూతురువి, పరాయి దానివి కాదు. నా శరీర సంపదలు శక్తి సామర్థ్యాలు నీకు ఉపయోగపడడం కంటే నాకు ఆ ముష్మిక ఆనందం ఏముంది చెప్పు. అందుకని ఇక నుంచి నీ బాధ్యత అంతా నాది, తరచూ ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండే పూచి నాది, సరేనా? మామయ్య, కన్న తండ్రిలా నువ్వు బాధ్యత తీసుకుంటానంటే నేను ఎలా కాదంటాను. అబ్బా, కన్న తండ్రి కన్న తల్లి ఇవన్నీ మనం కల్పించుకున్నవి. చూడమ్మా, నా పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకున్నాను కనుక నాకు పెళ్ళం అయింది, మా నాయన చేసుకున్నంతే నాకు తల్లి అయ్యేది. ఏమిటో మాయా. స్వాతికి ఒక పెళ్లి సంబంధం చూడు మావయ్య. అయ్యో, చేతిలో వెన్న పెట్టుకుని నేతి కోసం బజార్ వెళ్ళినట్టుంది. పైగా స్వాతిని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? నీ చరిత్ర తెలిసిన వాడు ఎవ్వడు చేసుకోడు. కాబట్టి అటు స్వాతిని ఇటు నిన్ను కూడా నేనే ఉంచుకుంటాను, పోషించుకుంటాను. ఎంత సాహసరా నీకు ఆ మాట అనటానికి? చుట్టూ అని ఇంటికి తెలిస్తే అంత నీచమైన మాట అనటానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా? నీచమా? ఇదేం మీ కొత్త? నువ్వు మరో మాట మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను, ముందు బయటపోరా కుక్క. ప్రపంచంలో చాలా మంది పాపాత్ములను చూశాను, కానీ నీలాంటి పవిత్రమైన పాపాత్ముడిని నేను ఇంతవరకు చూడలేదు. పైన విభూతులు, మనసులు భూతులు, నిన్ను నరికి కాపులకి గద్దలకి వేసిన ముట్టుకోరా, అంతా బయట నా చెప్పులు. అమ్మా ఊరుకోమ్మా, వాడు నీచుడమ్మా. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని కూడా కౌగిలించుకుని ముద్దులాడే దుర్మార్గుడమ్మా, వాడి మాట పట్టించుకో. మనలాంటి వారికి ఆత్మబలం కన్నా ఆత్మబంధులు ఎవరు ఉండరమ్మా. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకింకెవ్వరూ లేరమ్మా. ఇలాంటి మగరాళ్ళు ఉన్న ప్రపంచంలో ఆడదానికి రక్షణ ఉంది? ఆడదాని కడుపును పుట్టిన మగాడే ఆడదాన్ని గౌరవించకపోతే ఎలా చెక్కో? ఆవేశపడకు స్వాతి, నిజమే, అతను చేసిన తప్పే. మీ అమ్మగారు బాధపడడం చాలా సహజం, కానీ ఇదే ఇంకెవరైనా నీతిగల మగవాడు నిజంగా ఒక ఆడదక్షత అవసరమై ఆమెను సంప్రదించాడనుకో, పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడనుకో, జీవితంలో ఆమె కోల్పోయిన హోదాను తిరిగి ఆవిడ కల్పించాడనుకో, ఆవిడ అంగీకరించేవారేమో? వాట్ ఆర్ యు బ్లాబరింగ్? మా అమ్మ మరొకరిని పెళ్లి చేసుకోవడమా ఈ వయసులోనా? ఏ, ఈ వయసులోనేగా ఒక మగవాడు తనతో లేచిపోయామన్నాడు? ఆవిడ వయసు ఎంతని? ఇంకెవరైనా నీతిగల మగవాడు నిజంగా ఒక ఆడదక్షత అవసరమై ఆమెను సంప్రదించాడనుకో, పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడనుకో, జీవితంలో ఆమె కోల్పోయిన హోదాను తిరిగి ఆవిడ కల్పించాడనుకో, ఆవిడ అంగీకరించేవారేమో? అయినా ఆవిడ వయసు ఎంత? చుడిదార్ చూపించండి. నీకా మీ అక్కయ్య గారిక? ఇంకెవరైనా నీతిగల మగవాడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడనుకో, ఆవిడ అంగీకరించేవారేమో? అయినా ఆవిడ వయసు ఎంత?
అరే మాధవి, ఎక్కడా ఉండటం? ఢిల్లీలో నర్సింగ్ లేకుండానే బిఎడ్ సీట్ వచ్చింది. తర్వాత ఫార్మసీ చేశాను. గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చి స్వీడన్ పంపించింది. ఈ మధ్య ఇండియాకి తిరిగి వచ్చానే. ఈ ఊరు పెళ్లి చూపులకు వచ్చాను. ఇక ఇక్కడే సెటిల్ అవుతాం అనుకుంటున్నాను. అమ్మా, మీ ఇద్దరు మీ ఇద్దరు నర్స్ ట్రైనింగ్ కలిసి చదువుకున్నాం స్వాతి. ఏం పిల్లలు మూడు దేశాలు పడ్డట్టున్నావే? పడితే పడ్డావు కానీ నా మొగుడే దొరికాడమ్మా నీకు. రండి మీరు. ఆవిడ వయసు ఎంతని? ఆవిడ వయసు ఎంతని? ఏమిటి అలా చూస్తున్నా? నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నోర్మి ఒడియాలు పెట్టు. స్వాతి, అలా తొంగి తొంగి చూస్తావే? ఏం లేదమ్మా, మరేమో నీకు నీకు ఏమైంది? నాకు కాలేదు, అయితే బాగుంటుందని. ఏమిటి తల్లి? అమ్మా, నన్ను తల్లి అని పిలుస్తావు కదా, కాసేపు నువ్వే నా కూతురు అనుకోమ్మా. అలాగే తల్లి, నేను నీ కూతుర్ని. నేను చచ్చి నీ కడుపును పుడతాను గాని అసలు సంగతి ఏమిటో చెప్పవే. నువ్వు ఇలా చిరాకు పడితే నేను చెప్పను పో. స్వాతి, ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పు స్వాతి. మే నెలలో పెళ్లి ముహూర్తాలున్నాయమ్మా. పెళ్ళా? రోజు పిచ్చి తల్లి, ఈ మాట చెప్పడానికేనమ్మా ఇంత సంకోచం? పొద్దున్న ఎంత చల్లటి మాట చెప్పావు. ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావమ్మా? అమ్మా, పెళ్ళి అనగానే ఎంత ఉత్సాహం చూపిస్తున్నావు కదా, అంత ముఖ్యమైనదమ్మా పెళ్ళి. ఎందుకు కాదమ్మా, ఆడదానికి పెళ్ళి చాలా అవసరం. 10 మందిలో తలెత్తుకుని బ్రతకటానికి, గృహిణిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఆడజన్మకు సార్థకత కలగటానికి పెళ్లి ముఖ్యం. నిస్సహాయురాలైన ఆడది బ్రతికినంతకాలం ఒక మగతోడు కావాలని కోరుకుంటుంది. పెళ్లి కాకముందు కన్నవారితోడు, పెళ్ళయ్యాక కట్టుకునేవారితోడు, ఆ తర్వాత కన్న బిడ్డలతోడు. మరి నా పెళ్లి నేను చేసుకుని వెళ్ళిపోతే నీకెవరమ్మా తోడు? ఏ, నీతోనే ఉంటానమ్మా, నీ పిల్లల్ని నా చేతులతోనే పెంచుకుంటాను. నా కాబోయే భర్త అందుకు అభ్యంతరం పెడితే? అప్పుడెక్కడో బ్రతికేస్తానమ్మా, నా ఒక్కదానికే ఉంది. ఒక్కదానివి కాబట్టేనమ్మా ఎక్కడ బ్రతకలేవు, అందుకే నువ్వు పెళ్లి చేసుకో. నూనెల్లో ముహూర్తాలు ఉన్నాయటమ్మా. అమ్మా, ఇన్నాళ్ళు నాకు తట్టలేదమ్మా, కానీ ఆ నారాయణ నిజంగానే మనకు మేలు చేసిపోయాడు. నీలో దాంపత్యానికి కావాల్సిన అర్హతలు ఏవీ చెరిగిపోలేదని గుర్తు చేశాడు. పెళ్లి చేసుకోమ్మా. ఆడదానికి పెళ్లి చాలా అవసరం. 10 మందిలో తలెత్తుకుని బ్రతకటానికి, ఒక గృహిణిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఆడజన్మకు సార్థకత కలగటానికి పెళ్లి ముఖ్యం. నిస్సహాయరాలైన ఆడది బ్రతికినంతకాలం ఒక మగతోడితో బ్రతకాలని కోరుకుంటుంది. నా మాటలు నాకే అప్ప చెప్తున్నావా? నీ చెప్పింది నీ పెళ్లి విషయం. అమ్మా, నా పెళ్లి కోసం తొందరపడుతున్నావు కదా, నాకన్నా పెద్దదానివి, పెళ్లి కన్నదానివి, నా కన్న తల్లివి, నీ కాకుండా నాకేమిటమ్మా పెళ్లి? అబ్బా, నీకేదో పిచ్చి పెట్టింది స్వాతి. ఏ కూతురు తల్లితో ఇలా మాట్లాడదు. తప్పమ్మా, ఇంకెప్పుడు నీ మనసులోకి ఇలాంటి ఆలోచన రానీకు. చాలా తప్పు. ఏమిటమ్మా తప్పు? భర్త పోతే మరొక మనిషిని పెళ్లి చేసుకోవడం తప్ప? వదిలేసిన మనిషి కోసం, అక్కడకు రాని సాంప్రదాయాల కోసం, పెప్పించే లోకం కోసం భయపడి నీ బ్రతుకు పచ్చకర్పూరంలో భగ్గు మనిపించుకోవడం తప్పు కదా?
పూలతీగ లాంటి జీవితం ఒక తొలగాలికి బాలిపోతే నీరు పోసి చిగురించలేకపోవటం తప్పు కదా అమ్మా. పరాశరుడు అంతటి మహాముని సెలవిచ్చాడు, నష్టే మృతే ప్రవృజితే క్లీబేచ పతితోపతే పంచస్వాభస్సు నారేనా పతిరణ్యో విధేయతే. అంటే భర్త పారిపోయినా చనిపోయినా అంగవికులుడైనా నపుంసకుడైనా చెడిపోయిన వాడైనా అయినప్పుడు స్త్రీ మరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చును. మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? కోరికలకి అతీతంగా ఎందుకు బ్రతకలమ్మా? నాకు ఎలాంటి కోరికలు లేవు స్వాతి. నువ్వు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటమే నా కోరిక. పెళ్లి కోరికల కోసమే కాదమ్మా, మనసు నెమ్మది కోసం. ఆ మనసు నాకు లేదు, చచ్చిపోయింది. చావటం కాదు, నువ్వే చంపుకుంటున్నావు. అవునే, ఎవరికి అవసరం లేని నా మనసు ఎందుకు చావక? ఎవరికైనా కావాల్సి వస్తే? ఎవరికి కావాలి స్వాతి? అయినా నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు. అంకల్, మా అమ్మని పెళ్లి చేసుకుంటారా? అమ్మతో పోట్లాడు వచ్చావా స్వాతి? మా అమ్మని పెళ్లి చేసుకుంటారా అంకల్? సిల్లీగా మాట్లాడుతూ ఆంటీ వింటే తంతుంది. లేని ఆంటీ ఉందని భ్రమలో బ్రతకటం సిల్లియా, ఉన్న మా అమ్మకు ఒక బ్రతుకునేమని నేను కోరుకోవటం సిల్లియా. చెప్పండి అంకల్, డాక్టర్ అయి ఉండి కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకుని ప్రసూనితో పసిపిల్లాడలా ఆడుకుంటున్నారు. అంతకన్నా ఒక నిజం తల్లినే ప్రసూనికి ఇవ్వచ్చు కదా మీరు? నువ్వు సీరియస్గానే మాట్లాడుతున్నావా స్వాతి? అవునంకల్, మా అమ్మని పెళ్లి చేసుకుంటారా? ఈ వయసులోనా? అవును, పెళ్లి అవసరమైన వయసు ఇది, ఇక ముందున్న వయసే. ఇంతవరకు పెళ్లి చేసుకుని కాపురం చేసేది పిల్లల కోసం, పిల్లల పెంపకం కోసమే. అంకల్, మీకోసం మీరు జీవించే వయసు ఇదే అంకల్, ఇదే. ఇట్స్ నాట్ ఫర్ సెక్స్, ఇట్స్ జస్ట్ ఫర్ కంపానియన్షిప్. మిమ్మల్ని మిమ్మల్నిగానే ప్రేమించి మీతో బతుకు పంచుకోవడానికి ఒకరు కావలసిన సమయం ఇదే కదా అంకల్? మీకు ఇవేవి అవసరం లేదంటారా? నో, ఇట్స్ అబ్సర్డ్. మనిషికి అవసరాలు అనేకం ఉంటాయి, కానీ అవన్నీ తీరవు స్వాతి. ఎందుకు తీరవు అంకల్? కాస్త మనసు పెట్టి ఆలోచించండి. మా అమ్మ 10 సంవత్సరాలుగా మీ హాస్పిటల్లో పనిచేస్తోంది. ఆమె గతం మీకు తెలుసు, ఆమె వర్తమానం తెలుసు. ఆమెకు ఒక కొత్త జీవితాన్ని మీరు ఇవ్వలేరా? నాకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది స్వాతి. నేను కూడా మా అమ్మకు పెళ్లి కావాల్సిన కూతురునే కదా అంకల్. ఆలోచించుకోవడానికి నాకు కొంత వ్యవధి కావాలి స్వాతి. అలాగే, మీకు కావాల్సినంత వ్యవధిని తీసుకోండి. కానీ చూడండి, మీకు మా అమ్మ పట్ల అభిమానం ఉంది, మీ మీద మా అమ్మకు గౌరవం ఉంది, మీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఉంది, ఒంటరితనం ఉంది, ఇద్దరు కలిస్తే జీవితం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. విష్ యూ వెల్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్. డాడీ, ఎంతకాలం బొమ్మ మమ్మీతో ఆడించావు, ఈ జన్మకు చాలనుకున్నాను. ఇప్పుడు ఒక సౌత్ తల్లిని తీసుకొస్తానంటున్నావు, నా భవిష్యత్తు ఆలోచించావా? అమ్మా ప్రసూన. అలా అంటానని నీ సందేహం కదా డాడీ. పూర్ డాడీ, నాకు నిజంగా మమ్మీ కావాలి. మా ఫ్రెండ్స్ అందరికీ నేను మా మమ్మీని చూపించాలి, మమ్మీతో సినిమాలకు వెళ్ళాలి. ఎప్పుడు ఎప్పుడు తీసుకొస్తావు మా నిజం మమ్మీని చెప్పు డాడీ. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. డాక్టర్ వివేక్ గారు నమస్కారం అండి. రేపు రామా. పదమ్మా. హాయ్ షారు. కంగ్రాచులేషన్. ఏయ్, చూసారా మా మమ్మీని ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ మమ్మీ వీళ్ళంతా నా కాలేజ్ ఫ్రెండ్స్. డ్రెస్సులు చూసి కంగారు పడకు, అందరూ కలిసి. ఏ వెంకటలక్ష్మి, అందరికి కొడుకే, అందరికి కూతురే, ఎవరో చెప్పుకో. ఎవరే? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. మీరు వెళ్ళి టిఫిన్ చేయండి అమ్మా.
ఏమే రాజ్యం, ఇప్పుడైనా రావడం? అవునే. వేరే పిన్ని, ఆ పిల్లే స్వాతి, తల్లికి పెళ్లి చేసిన కూతురమ్మా. మరేనమ్మా, కూతురు చేయడం తల్లి చేసుకోవడం సిగ్గుండద్దు? ఎందుకే సిగ్గు? పెళ్లి చేసుకుంది గాని మరేం తప్పు చేసిందని? ఎంతకు పిన్ని, ఈ వయసులో పెళ్లి అవసరం అంటావా? అది నన్ను అడగండి, నేను చెప్తాను. సరస్వతి కంటే 10 ఏళ్ళు పెద్దదాన్ని, మొగుడు పోయిందాన్ని. ఈ వంటర్ బతుకు బతకడం కంటే ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే నేను పెళ్లికి సిద్ధమే. యు ఆర్ వెరీ గ్రేట్. అమెరికాలో కూడా హే స్ట్రాంగ్ గా చెప్పుకోటాక గొప్ప ధైర్యం నీకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మా అమ్మ మీలాంటి వాళ్ళ గురించి చాలా భయపడిందండి. ఎందుకు? మీరు వస్తారో రారో అని. మీరు వస్తారని నాకు తెలుసులేండి. రండి, టిఫిన్ తిందురు గాని. షారు, స్వాతి చాలా టమాష్, వెరీ స్వీట్ స్వాతి. ఆడవాళ్ళలో మన స్వాతి హైడ్రోసల్ బాంబ్. ఇదిగో చూడు, ఇద్దరు ఒక ఆసుపత్రిలో కదా పనిచేసేది. డాక్టర్ ఏదో తొందరపడి ఉంటాడు, పేక తగులుకుంది. ఎప్పుడు దుష్టపాలోచనే. సరస్వతి డాక్టర్కి ఏదో మందు పెట్టేసింది. నీ దుష్టపాలోచన నాకు బాగా తెలుసు. సరస్వతి చాలా మంచి ఆవిడ. డాక్టర్ కూడా నాకు బాగా తెలుసు, చాలా మంచి ఆయన. మంచి వాళ్ళు ఎప్పుడు మంచి పనులే చేస్తుంటారని నువ్వు నాతో ఒకసారి చెప్పావు తెలుసా మమ్మీ? చెప్పింది రా ఊరుకోమా. డాక్టర్ గారికి పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని సాగడానికి మరో పెళ్లి చూసుకున్నాడు అనొచ్చు. మరి ఇప్పుడు ఈయన ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? తనకు తోడు కోసం, తన సాకడానికి ఓ తల్లి కోసం చేసుకుని ఉండొచ్చు కదండి. అయినా భార్య అంటే పిల్లలకనే యంత్రం అటండి. కరణేషు మంత్రి, బుజ్జేషు మాత అన్నారు కదా. కరెక్ట్ మాస్టర్.
ఏంటమ్మా అలా చూస్తున్నా, కొత్త మనిషిని చూసినట్టు? ఏం లేదమ్మా. ఈ కాఫీ తీసుకెళ్లి బేబీకిచ్చిరా, తను ఇంకా నిద్ర లేవలేదు, కాలేజీ టైం అవుతుంది. నువ్వు ఇచ్చేసిరా, నీకు కాఫీ చేయిస్తాను. స్వాతి, గుడ్ మార్నింగ్. కపిల్ దేవ్, కపిల్ దేవ్ అని కలర్ వస్తున్నావేంటి? అబ్బే అబ్బే, అదో చిన్న పొడుపు కథ. కపిల్ దేవ్ కాళ్ళు, గవాస్కర్ చేతులు. అదేంటో చెప్పుకో. ఏమిటప్పా? కపిల్ దేవ్ రన్స్ తీలాడు, గవాస్కర్ బౌలింగ్ చేయలేడు. అదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ద కాఫీ. సో ఈ రోజు నుంచి స్టాఫ్ నర్స్ సరస్వతి గారు డ్యూటీకి రారన్నమాట. ఇంకేం డ్యూటీ అండి, ఈ డ్యూటీ చాలు నాకు. ఉండండి, అట్లా అరిపోయినాయి, ఇడ్లీ వేసుకోండి. మమ్మీ మమ్మీ, నీటిలో పుట్టేది నేల మీద పెరిగేది, తిరిగి నీటిలో వేస్తే చచ్చూరుకునేది, ఏమిటో చెప్పు. ఏమిటమ్మా అది? ఉప్పు ఉప్పు, పచ్చళ్ళు ఉప్పు చాలేదు, కొంచెం వేయి మమ్మీ. అయ్యో నా మతి మండ, అది మీ డాడీకి తయారు చేశానమ్మా ఉప్పు లేకుండా. ఇదిగో ఈ పచ్చడి వేసుకో. అయ్యో నుండు, ఆ ప్లేట్ తినబోకు, ఈ ప్లేట్ మార్చేస్తాను. అంకుల్. ఎవరిని ఎవరిని పిలిచావు? మమ్మల్ని అంకుల్. నెవర్, ఇంకెప్పుడు అలా పిలవకు. మీ అమ్మ బేబీకి అమ్మ అయితే నేను నీకేమవుతానమ్మా? డాడీ డాడీ అని పిలు. ఇంకా నేను మా ఇంటికి వెళ్తాను. మీ ఇంటికా? మళ్ళీ ఆదివారం వస్తాను. ఐ సీ, వెరీ గుడ్. బయలుదేరమ్మా, సామాన్లు సర్దుకున్నావా? నేనేమైనా సాయం చేయ? అది అక్కర్లేదు. మరి ప్రసూన కూడా నీతో వచ్చేస్తుందా? ప్రసూన ఎక్కడికి? నువ్వు ఎక్కడికి? మా ఇంటికి. ప్రసూన కూడా ఆ ఇంటికి. ఈ ఇల్లు నీది కాకపోతే ప్రసూన కూడా కాదు, ఎందుకంటే మీ ఇద్దరికి డాడీ నేనే కదమ్మా, నువ్వు నా పెద్ద కూతురు. అది కాదు అంకుల్, నేను పిచ్చి పిచ్చి వేషాలు వేయకమ్మా. నీకు మెడికల్ కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నాను. చదువు అయ్యాక పెళ్లి చేసుకో, పెళ్లి అయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళు, అప్పుడు మా ఇంట్లో ఉంటానన్నా నిన్ను ఉండనివ్వను, తెలిసిందా? హే, దిస్ ఇస్ వెరీ గుడ్. నాన్న పేరు చెప్తేనే మండిపోయే నీకు దేవుడు లాంటి నాన్న దొరికాడనమాట. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్, నన్ను మెడిసిన్ లో చేరి చదువుకోమంటున్నారు. బేబీ సైన్స్ లో పోరట, నన్ను డాక్టర్ చేయాలని ఆయన ఉద్దేశం. బేబీ అంటే మీ చెల్లెలా? బేబీకి పొడుక్ కథలు పిచ్చి, నోరు విప్పితే చాలు పొడుక్ కథే. ఎదురెదురుగా నిలబడినప్పుడు నీది నాకు కనపడుతుంది, నాది నీకు కనపడుతుంది, కానీ నీది నీకు కనపడదు, నాది నాకు కనపడదు. ఏమిటో చెప్పుకో. ఏమిటి? నీది నాకు కనపడుతుంది, నాది నీకు కనపడుతుంది, కానీ నీది నీకు కనపడదు, నాది నాకు కనపడదు. చెప్పు. తెలీదు. నీ మొహం, నీ మొహం నాయనా, నీ మొహం నాకు కనపడుతుంది కానీ నీకు కనపడదుగా. అవును, ఎప్పుడు నీ మొహం కనపడాలంటే ఏం చేయాలి? కనపడదు. మరో ఆరేళ్ల దాకా నా మొహం నీకు కనపడదు. మెడిసిన్ పూర్తవ్వాలి కదా. మరి అంతకాలం నేనేం చేయాలి? ఏదో ఒక పనికొచ్చే పని చేయి. నేను ఏ పని చేసినా సగంలో బెడుచుకుంటుంది స్వాతి. ఏం కొట్టదు, నమ్మకం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఏదైనా ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయి. అయితే నీ చదువు పూర్తయ్యేదాకా మన పెళ్లి కాదన్నమాట? కానే కాదు, చదువుకి పెళ్లికి సంబంధమే లేదు. చదువు మానేసి పెళ్లి చేసుకుందామంటే నాకే అభ్యంతరం లేదు. నాకు కూడా ఏమీ లేదు, కానీ మా నాన్న ఎప్పుడు చదువు సంధ్య అంటుంటాడు. సంధ్య ఆవిడెవరు? నీ బంధువులమ్మయా? ఏమో నాకేం తెలుసు. చూడు, నీకు చదువు వద్దు, సంధ్య వద్దు, శుభ్రంగా పరీక్షలు ఫెయిల్ అవుతూ ఉండు, మళ్ళీ మీ నాన్న నిన్ను చదివిస్తూ ఉంటాడు, మరి హాయిగా పొడుపు కళ్ళు పడుచుకుంటూ ఉండొచ్చు. అలాగే నల్లటి గుడ్డ మీద తెల్లటి బొమ్మ, మళ్ళీ చూస్తే కనపడదు. ఏమిటది కళ? నువ్వు నేర్పావుగా కళ్ళ కంఠం. ఈ ఆరేళ్ళు అదే పనిచేస్తా. నేను నేర్పింది కళ్ళల కంఠం కాదు, నిజంగా బ్రతకటం. ఒకవేళ బ్రతకలేకపోతే? ఆవిడ డెత్ నోట్ మీ పేరు అడ్రస్ చేసింది. మా ఇరుగు పొరుగు మమ్మల్ని బ్రతకనివ్వలేదు. మేము ఒంటిగా బ్రతుకుదామని నిర్ణయించుకున్నా. పక్కింటి బామ్మగారి దగ్గర నుంచి ఆఫీసులో గిరీశం దాకా అందరూ పని కట్టుకుని మమ్మల్ని కలుసుకొని పొడుచుకు తిన్నారు స్వాతి. సుబ్బారావు, మా బుచ్చమ్మని కూడా అసహ్యించుకుంటుంది మీ ఇంట్లో ఆ భావకం విని. ఇలాంటి తాష్టేకం జరిగితే ఎవరో ముసలి వాళ్ళ లాంటిదైనా
బాల్చీ తినేస్తుంది వెంటనే. డామిట్, కథ అర్థం తిరిగింది బాయ్. ఏమమ్మా, కడుపు కాలు ఏమీ రాలేదా? ఏం చేశాడా నీ మొగుడు? అబ్బే, అంతమంది చెడగొట్టిన దానికి కడుపు కాలు వస్తుందంటే బామ్మగారు, 10 మంది నడిచిన చోట పచ్చగడ్డి కూడా మలవదు. చెడిపోయిన మనసుకి శరీరానికి తేడా తెలిసినంత ఎదగని ఈ దేశంలో మేం బ్రతకలేమని నిర్ణయించుకున్నాం స్వాతి. తప్పు జరిగితే ఆడది, తన చుట్టూ ఉన్న లోకాన్ని దగా చేయాలి, పత్తిత్తులాగా నటించాలి, బయట పడకూడదు, అప్పుడే బ్రతకగలదు. లేదా నాకు మా వారికి పట్టిన గతే అవగాహన ఉన్న ఆళ్ళు మొగలందరికీ పడుతుంది. అది ఈ దేశంలో పుట్టినందుకు దేవుడిచ్చిన శాపం. పక్కింటి బామ్మ నువ్వేనా? దీనికి కడుపైందో కాలైందో నీకెందుకే? దాని ఎందుకు నీ ప్రశ్నలతో కాచుతున్నావు? నువ్వేనా గిరీశ్ అనేది? అబాష్ట పన్నులు దాష్టికాలు వీళ్ళేం చేశారా? వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బతుకుతుంటే చూడలేకపోయావా? చూడండి, లక్ష్మి సుబ్బారావులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోలేదండి, చంపబడ్డారు. ఇదిగో వీళ్ళే మాటలతో చంపారు, చిత్రవద చేశారు. వీళ్ళిద్దరిని హత్య చేసింది వీళ్ళే. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. ఏమమ్మా తల్లులారా, మీరంతా తప్పు చేయకుండానే బ్రతుకుతున్నారా? తప్పు చేసిన వాళ్ళకి చావు ఒక్కటేసరని అయితే మీరంతా రోజుకి ఎన్నిసార్లు చావాలి? మీ పుట్టుకలే తప్పుడు పుట్టుకలు, మీ పురాణాలన్నీ భూత పురాణాలు, మరి మీరంతా కట్టబెట్టుకుని చావరే. 5 ముగులతో కాపురం చేసిన ద్రౌపది పతివ్రత అయితే బలవంతంగా 5 బలి అయిపోయిన లక్ష్మి మాత్రం పతివ్రత ఎలా కాకపోయింది? వాళ్ళందరి వల్ల జరిగిన అపకారం చుట్టూ ఉన్న మీ వల్లనే జరిగింది. మీ వల్లనే, మీ వల్లనే 2 నిండు ప్రాణాలు బలి అయిపోయాయి. పండుగ నుంచి అందరి గురించి బయపడి కళ్యాణి హాస్పిటల్లో ఆర్థోపెడిక్ చీఫ్ నా ఫ్రెండ్ ఉండేవాడు, గుర్తుందా? డాక్టర్ వెంకటేశ్వరం. అతని కొడుకు ఇప్పుడు స్టేట్స్ లో చదువుతున్నాడు. మన స్వాతి మెడిసిన్ పూర్తయ్యేసరికి ఇండియాకి వచ్చేస్తాడు. ఇప్పుడే వెంకటేశ్వరం దగ్గర పెళ్లి అప్లికేషన్ పడేస్తాను. ఏమంటావు? మగతోడు అంటే బ్రదర్. మమ్మీ, స్వాతిని ఆడపిల్లగా ఎందుకు అన్నావు? మగాడిగా కనుంటే నాకు బ్రదర్ అయి ఉండేవాడు, బాగుండేవాడు. నిజమేనమ్మా. నిజమంటే సారా, ఇప్పుడు ఒక బ్రదర్ ని కనడానికి ట్రై చేయి. డాడీ, ఇంట్లో 3 ఆడపటాలు, నీకు బోర్ కొట్టడం లేదు? బేబీ, ఏది మాట్లాడవచ్చు ఏది మాట్లాడకూడదు నీకు తెలియడం లేదు. రోజు రోజుకి మరీ చిన్నపిల్ల అయిపోతున్నావు. స్వాతి, ఇంకా ఏమిటమ్మా రాస్తున్నావు? త్వరగా రెడీగా నా కారులో నీ కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను. గెట్ రెడీ. ఒక నిమిషం, జస్ట్ ఎ మినిట్. మమ్మీ, టాటా, బాయ్, సీ యు. నేనే బేబీని తీసుకెళ్ళమన్నాను. తను త్వరగా వెళ్ళాలని గొడవ పెడుతోంది. ఆయన నీకోసం వెయిట్ చేస్తాన్నారు. నేనే వద్దన్నాను. నువ్వు ఎప్పట్లో బస్సులో వెళ్ళమ్మా. అంత భయపడతావేంటి? చిక్కు ప్రశ్న అన్నా, పొడుపు కదలన్నా, నాకు జ్వరం వస్తే ప్రశ్నా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. చిక్కు ప్రశ్నలు విప్పితేనే నేను నీకు దక్కుతాను. అంతేనా? అంతే. ఇదిగో, ఊరికే చిక్కు ప్రశ్నలు వేయడం కాదు, పందెం పెట్టుకుందాం. నేను గాని గెలిస్తే నీ చెయ్యి మీద చెయ్యి వేస్తాను. ఓకే, చెయ్యే కదా, వేసుకో. ఓకే, 2 వేసుకో. సరే, ఇప్పుడు చెప్పు. యూనివర్సిటీ దగ్గర సిటీ బస్ బయలుదేరేసరికి 6 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ దగ్గర 3 ఎక్కారు, ఎవరు దిగలేదు. రామకృష్ణ మిషన్ దగ్గర 1 దిగారు, ఎవరు ఎక్కలేదు. ఉమెన్స్ హాస్టల్ దగ్గర 2 అమ్మాయిలు దిగారు, వెంటనే వాళ్ళతో పాటు 4 అబ్బాయిలు కూడా దిగిపోయారు. కలెక్టరేట్ దగ్గర ఎవరు దిగలేదు, ఎక్కలేదు. నో ప్రాబ్లం. కేజీహెచ్ దగ్గర బస్సులో జనం సరిగ్గా సగం అయ్యారు. జగదాంబ దగ్గర 7 దిగారు, 16 ఎక్కారు. ఓకే, ఓకే. బస్సు ఎన్ని స్టాపుల దగ్గర ఆగింది? 27 ఉన్నారు. జనం కాదు నాయన, బస్సు ఎన్ని స్టాపుల దగ్గర ఆగింది? అదే కదా చిక్కు ప్రశ్న. లాభం లేదు, నేనే గెలిచాను. చెయ్యి పంచం ప్రకారం నీ చెయ్యి మీద నా చెయ్యి. ఇప్పుడు నువ్వు పడుకో.
అడుగు. ఓకే. కిందొక పలక, పైనొక పలక, పలకల మధ్యలో మెలికిల పావు ఎందు దొరుకుతుందా చెప్పు. అలాంటివన్నీ అడగకూడదు. నువ్వు ఏమనుకుంటున్నావు? నాకు తెలుసులే. నీ అన్న మెలికిల పావు నాలిక. నువ్వేమనుకున్నావు చెప్ప 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 చెప్ప. నాలిక? అయ్యయ్యో, నేనే ఓడిపోయాను. ఇదిగో నా చేయి మీద నీ చేయి వేసుకో. చేయి మీద కాదు మరి. ఏయ్ ప్రసన్న, పెళ్లి కాకముందు అలాంటి పనులు చేయకూడదు. మా అన్నయ్యలందరూ అలా చేస్తూనే మా నాన్న వాళ్ళకి పెళ్లి చేశాడు. మీరెంతమంది అన్నదమ్ములు? ఐదుగురం. అందులో చిన్నవాడు నేనే. ఐదుగురులో చిన్నవాడు, పెళ్లికి మాత్రం పెద్దవాడు. ఎవడు వాడు? చిటికిన వేలు. కరెక్ట్. ఎందుకో తెలుసా? ఐదు వేళ్లలో చిన్న వేలిదే, పెళ్లికి మాత్రం పెద్ద వేలు. నేనే గెలిచాను మన ఒప్పందం ప్రకారం. ఎవరా అబ్బాయి? అబ్బాయే. అబ్బాయిలతో నీకు స్నేహం ఏంటి? నీలాంటి అమ్మాయిలతో బోర్, అందుకే. ఏయ్, ఏంటా తిక్క జవాబులు? నీ తిక్క ప్రశ్నలకి తిక్క జవాబులు. నన్ను మా డాడీ తప్ప ఎవరు ఏది అడగరు, అడగకూడదు. ఇన్నాళ్ళు ఇంట్లో డాడీ తప్ప ఇంకెవరూ లేరు, అడగలేదు. ఇప్పుడు అలా కాదు, మమ్మీ ఉంది, నేనున్నాను. మమ్మీ నన్నే అనదు. నువ్వంటే ఊరుకోను తెలుసా? అలా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎవరో కాదు, నేను ఊరుకోను తెలుసా? ఆ తెలుసు. అయినా ఏమిటి నీకోసం? ఏం జరిగిందమ్మా? చూడు మమ్మీ, ఇవిడు గారు నన్ను ఏదో ప్రశ్నలు వేస్తుంది. నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉండకూడదా? ఫ్రెండ్స్ అయితే ఇంటికి వస్తారు, కాలేజీలో కలుస్తారు. పార్క్ లో అబ్బాయిలతో తిరిగితే పెరుగు ఏం కావాలి? డాడీ తెలిస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా? చూడు మమ్మీ, నేనేదో పెద్ద తప్పు చేసినట్టు ఎంత గట్టిగా అరుస్తుందో. నేనేం చేశానని? స్వాతి, ఎందుకు అమ్మా చిన్నపిల్ల మీద అలా అరుస్తావు? చిన్నపిల్లే, చేసే మాత్రం పెద్ద పనులు. ముందే జాగ్రత్త పడిపోతే కొంపలు మునుగుతాయి. నేనేం కొంపలు ముంచాను? ఎవరు కొంపలు ముంచాను? ఉత్తున్నాడు, ఆ మీద అధికారాలు చేస్తుంది. డాడీ ఇడు గాని నెత్తికెక్కిన చేసుకున్నాడు. దించుతాను చూడు నిన్ను, నీ బడాయిని. మమ్మీ చూడు మమ్మీ. స్వాతి, ఏమిటి నీ పెత్తనాలు? అదేంటమ్మా, తప్పు చేస్తే మందలించొద్దా? నువ్వెందుకు? మేమంతా లేవా? తప్పులు ఒప్పులు దిద్దటం నీకెందుకు? అసలే బేబీ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ, దాని మనసు కష్టపెట్టే హక్కు మనకెవరికి లేదు. పద బేబీ. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇరుగు పొరుగునే ఉంటారు. ఊరందరినీ చూస్తారు, ఒకరినొకరు చూసుకోరు. ఎవరో చెప్పుకో. నువ్వు నేను కాదు, రెండు కళ్ళు. గిరగిరా, నేలకి డామ్, రాతికి టంగ్, నాటికి సైసై. ఏమిటో చెప్పుకో. కొబ్బరికాయ. కరెక్ట్. కొబ్బరి చెప్పు పగలేదు, ప్రసాదం తిందాం. అబ్బబ్బబ్బా, ఏమిటి స్వాతి? తను చెప్పడం నువ్వు చేయటం. ఇంటికెళ్ళి తినేదాని కదా. రక్తం వచ్చే చోట వేలుతో గట్టిగా పట్టుకో, రక్తం రావటం అయిపోతుంది. స్వాతికి ఉడుపు తెలియలేదు మమ్మీ, నేను కొడతాను చూడు. ఏమండి, బేబీకి రక్తం వస్తుందండి. ఇంటికెళ్ళి స్వాతి, ఇదంతా నీ వల్లే. చిన్నపిల్ల దానికి నువ్వు చెప్పాల్సింది పోయి ఏమిటా ఇదంతా? పదమ్మా ఇంటికి వెళ్దాం పద. డాక్టర్ గారు హాస్పిటల్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళు. నేను స్వాతి కోసం వచ్చాను. ఓ, స్వాతి కోసం వచ్చావా? హాయ్ చిక్కు. హాయ్. ఇక్కడే నిలబడిపోయావే, లోపలికి రా, కమ్. ఎవరి అబ్బాయి? అబ్బాయి. అబ్బాయిలతో నీకు స్నేహం ఏంటి? ఏమిటా తిక్క ప్రశ్నలు? ఏమిటా తిక్క జవాబులు? నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఫ్రెండ్స్ అయితే సినిమా హాల్లో కలుస్తారు, పార్కుల్లో కలుస్తారు.
చిన్నగా ఇంటికి తీసుకొస్తే పరువేం కావాలి? డాడీకి తెలిస్తే ఊరుకుంటారనుకున్నావా? షటప్ చెకో, నువ్వు లోపలికి రా. మమ్మీ మమ్మీ, ఎవరు చెకో అట? స్వాతి కోసం తిన్నగా ఇంటికే వచ్చాడు. మొన్న నాకు నీతలు చెప్పింది, ఇప్పుడు తను చేస్తుంది ఏమిటి? చెకో ఇంత ముందు మాకు తెలిసిన అబ్బాయేనమ్మా. కపిల్ దేవ్ కూడా నాకు తెలిసిన అబ్బాయే, కానీ ఇంటికి తీసుకొచ్చానా? ఇతన్ని చూస్తే ఎలా ఉన్నాడో తెలుసా? పొట్టి రోగ్లా ఉన్నాడు. డాడీ దగ్గరికి వైద్యానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంతకన్నా డీసెంట్ గా ఉంటారు. డాడీకి సంగతి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? కుదిరిందిలే తిక్క. అమ్మా, చెక్కు వచ్చాడు. బాబు చెక్కు, మరేమీ అనుకోకు, ఇంకెప్పుడు ఇంటికి రాకు. వివరాలని స్వాతి నేను తర్వాత కలిసి మాట్లాడుతుంది. పద లోపలికి. అమ్మా, నువ్వు నువ్వేనా? కాదు, ఇప్పుడు నేను ఈ ఇంటి ఇల్లాలని, ఈ ఇంటికి ఒక హోదా గౌరవం ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక నాన్నున్నారు, ఆయనకు నీ భవిష్యత్తు మీద ఆలోచనలున్నాయి. బేబీ ఏ తప్పు చేయకూడదని నువ్వు మందలించావు, ఆ తప్పు నువ్వు చేయకూడదమ్మా. స్వాతి, చెకు నిన్నటి పరిచయస్తుడు, కానీ నేను నిన్నటి సరస్వతిని కాను. ఇది నిన్ను మనం ఉన్న ఇల్లు కాదు. చెకోని కాస్త దూరంగా ఉంచడం మంచిది. ఫెంటాస్టిక్ స్వాతి. అవును మరి, నువ్వు నాయనమ్మలాగా అధికారాలు చేస్తే ఊరుకుంటుందా? అసలే బాధపడుతుంటే నువ్వు కూడా వాళ్ళకే సపోర్టా? వాళ్ళు నిన్ను అవమానం చేసినందుకు నీకు కోపంగా లేదు? ఇందులో అవమానం ఏముంది? అది వాళ్ళిల్లు, రావద్దన్నారు. వాళ్ళది ఎలా అవుతుంది? పెద్ద హోదాలు గౌరవాలు అంటుంది కదా మా అమ్మ. ఆ హోదా గల ఇంట్లో తనకు ఇల్లాలు కావటానికి నువ్విచ్చిన ఆలోచనే కదా కారణం. మా అమ్మ ఇల్లా మారిపోయింది అంటే చెక్కు. అవును స్వాతి, ఆడదాని మనసే అంత ద్రావకంలాగా పాత్రానుగుణంగా సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది. మార్పు ఆమె నేర్పు. టేక్ ఇట్ ఈజీ ఐసే. అవును, నువ్వు మీ అమ్మకు పెళ్లి చేసావు కదా, కనీసం ఒక డిన్నర్ అయినా లేదా? కమ్ ఆన్, లెట్స్ రిలాక్స్. చలో అప్సరా. ఏమైందమ్మా? ఏం లేదు స్వాతి, ఏం లేదు. ఏం లేకపోతే అంత కంగారు ఎందుకు? ఏదో దాస్తున్నావు, చెప్పు. అబ్బాబాబా, నీకెప్పుడు అన్ని ఆరాలు కావాలి? మీ నాన్నగారు వచ్చే టైం ఏంది? ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఓహో, ప్రసన్న, దీపం లేని గర్భగుడిలో రూపం లేని దేవుడు. కళ్ళుండి చూడు, నోరుండి పలకడు. ఎవడు వాడు? కడుపులో బిడ్డ. ఓహో, ఇప్పుడు అదేగా నీ సమస్య? నువ్వు దాన్ని ఎందుకు ఏడిపిస్తావే స్వాతి? ఒక పక్క గుండె నిండిపోయి నేర్చొస్తుంటే నీకు ఆటగా ఉందా? అవునమ్మా, ఆటగా ప్రసన్న ఆడుకున్నప్పుడు అంతా ముద్దు చేశావు, ఇప్పుడు గుండెలు ఎండిపోతే ఎవరిది తప్పు? డాడీ వచ్చాక ఎంత జరిగిందంత చెప్పి సలహా తీసుకో. అమ్మో, డాడీ ఏం చేస్తారో నాకు తెలుసు, నరికి పారేస్తారు. మమ్మీ మమ్మీ, డాడీకి చెప్పదు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మరి ఇప్పుడు ఏం చేద్దామని? నేను చచ్చిపోతాను బేబీ. అబ్బో, చాలా ధైర్యవంతురాలువే. చావడానికి ధైర్యం ఉన్న దానివి ఇంత పెరిగి పని ఎందుకు చేశావు? ఎందుకీ వాడెవడు? కపిల్ దేవ్. అంటే పార్క్లో పొడుపు కథలు పందాలు? వాడి అడ్రస్? నీకెందుకు? జుట్టు పట్టుకుని లాక్కొచ్చి నువ్వు మెచ్చి పెళ్లి చేయడానికి. ఏమిటి ప్రసన్న, అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఇరుగు పొరుగునే ఉంటారు, ఒకరినొకరు చూసుకో. రెండు కళ్ళు ఏడిస్తే రెండు కళ్ళలోనూ నీళ్ళు వస్తాయి. అక్క, ఎవరు కావాలండి? ఐదుగురులో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. చిటికిన వేలండి. నాకు నీ చిటికిన వేలు కావాలి. అమ్మో, నేనేమైనా యాకలవుడు తమ్ముడు అనుకున్నారా? నా పేరు కపిల్ దేవ్. నీకు బౌలింగ్ మీద ఉన్న శ్రద్ధ బ్యాటింగ్ మీద లేదే. అబ్బే, నేను ఆ కపిల్ దేవ్ కాదండి. తెలుసు లేవయ్యా, కపిల బాయి దేవుడు. నీకు ప్రేమించడం మీద ఉన్న శ్రద్ధ పెళ్లి చేసుకోవడం మీద లేదే అని అడుగుతున్నా. పెళ్ళా?
ఎవరినండి? మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి. నా పేరు స్వాతి. ప్రసూనమ్మ గారు అక్కగారా, నమస్కారం అండి, కూర్చోండి. మీ గురించి ప్రసూన అంతా చెప్పిందండి. మీరంటే నాకు ఆడాలండి. అయినా ఎలా ఇంటికి వచ్చారండి? నువ్వు ప్రసూనని ప్రేమిస్తున్నావా? అవునండి, పొడుపు కథలు పొడుచుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటున్నామండి. అంతేనండి? ఈ మధ్య నువ్వు ప్రసూనను చూసి ఎన్నాళ్ళైంది? వారం రోజులైందండి. ఈ మధ్యన అసలు బొత్తిగా కనిపించడం మానేసిందండి. మరి కనిపించకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు? అమ్మ బాబోయ్, వాళ్ళ నాన్నగారు పెద్ద డాక్టర్ గారు కదండి, ఇంటికి వెళ్తే ఇంజక్షన్ ఇచ్చేస్తారేమో అండి. నీ ధైర్యం తగలయ్యా, ఇంజక్షన్ భయపడే సన్నాసి నీకెందుకు ప్రేమలు? సరే నీ నాన్న అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఒక శుభవార్త రాయాలి, ఆయన తాత కాబోతున్నారు, నువ్వు తండ్రి కాబోతున్నావు. అయ్యా డాక్టర్ గారు, మేమేనండి, దేవుడే మా అమ్మా నాన్నలం. చాలా సంతోషం, మీ ఉత్తరం అందింది. సరస్వతి అమ్మా, అట్లే లేవు, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పెళ్లి వాళ్ళని పలకరించు. స్వాతి, నువ్వు హాల్లోకి వస్తావా? వద్దమ్మా వద్దు, నిన్ను చూడగానే వాళ్ళు 125,000 ప్రశ్నలు అడుగుతారు. నీకు పెళ్లి కాకుండా దాని పెళ్లి ఉంటేనే గొడవ పెడతారు. స్వాతి, నా మాట వినమ్మా, వాళ్ళెదురుకు రాకు, నీ గదులకు వెళ్ళి చదువుకో, వెళ్ళు. నమస్కారం అమ్మా. నమస్కారం బావగారు. మీది రెండవ వివాహం కదా? అవునండి. ప్రసూన మీ మొదటి భార్య బిడ్డ కదా, మరి మీకు? మాకు సంతానం కలగలేదండి. ప్రసూనే మా బిడ్డ. జాతకాలు కలిసాయి, మనసులు కలిసాయి, సంబంధాలు కలవకేం చేస్తాయి. వెళ్ళగానే వచ్చే నెలలో ముహూర్తం నిర్ణయించి మీకు ఉత్తరం రాస్తాను. సెలవు. నమస్కారం అమ్మా. వస్తా కోడల పిల్ల, లేరా దేవుడు. సరస్వతి, నీకు సంతానం లేదని ఎందుకన్నావు? మీ వల్ల నాకు సంతానం లేదన్నాను. ఎందుకు ధర్మరాజు నిజం? స్వాతి ప్రస్తావన తేపోతే నా నోరు ఎందుకు నొక్కేశావు? అసలు ఇక్కడ ఇంత హడావుడు జరుగుతుంటే స్వాతి ఎందుకు రాలేదు అని. నేనే వద్దన్నానండి, వస్తే తనెవరో చెప్పాలి, చెప్తే పెద్ద పిల్లకు పెళ్లి కాకుండా చిన్న పిల్లకు తొందర ఏమిటని అడగచ్చు వాళ్ళు. చెప్తాం, వాళ్ళపై చేసిన నిర్వాహమేగా. అయినా ఎన్నాళ్ళు దాస్తావు? రేపు పెళ్లి పందిట్లో స్వాతి ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? అంకుల్, నేను పెళ్లి రోజు వరకు ఇంట్లో ఉండను, నేను ఈ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. క్షమించండి అంకుల్, నేను వెళ్ళే తీరాలి. నా వల్ల మా అమ్మ జీవితం నిలబడాలే గానీ ఆవిడ కుటుంబంలో సమస్యలకు కారణం నేను కాకూడదు. నేను ఎప్పుడో వెళ్ళిపోతానంటే మీరే వద్దన్నారు. యూ క్యాన్ గో లైక్ దిస్. సమస్యలు మనవి, తీర్చుకోవాల్సింది మనమే. ఎవరికైతే వాళ్ళు వెళ్ళండి. లేదంకర్, నేను వెళ్ళిపోతాను, వెళ్ళటం నాకు అవసరం, ఇది నా నిర్ణయం, ప్లీజ్. అక్క, నువ్వు నా పెళ్లికి ఉండవా? ఉంటానే, నీ పెళ్లి కుదిర్చిందాన్ని పెళ్లికి ఎందుకు ఉండను? కానీ అక్కగా ఉండను, అమ్మలక్కలో ఉంటాను, అంతే. నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావు కదమ్మా స్వాతి. నేను నిన్న ఇంట్లో ఉండొద్దన్నానా? నువ్వు అనలేదు, కానీ ఏమిటో నేనే ఇంట్లో ఇమ్మలేకపోతున్నాను. అమ్మా, నీకు తెలుసుగా నువ్వు నన్ను ఎలా పెంచావో, నేనెవరికీ ఇబ్బంది కాలేను. అలాంటిది నా కన్న తల్లికి నేను ఇబ్బందిగా ఎలా ఉండగలను చెప్పు. నన్ను నీ కన్న తల్లిగానే ఎందుకు ఉండనివ్వలేదు? బలవంతంగా ఈ ఇంటికి ఇల్లాలిగా ఎందుకు చేసావే నువ్వు? నీకు కావాలన్నానా? తీరా అయిన తర్వాత పద్దెనిమిదేళ్లుగా నేను నష్టపోయిన సౌభాగ్యం ఒక్కసారి దక్కగానే నాకు ఊపిరి అట్టలేదు. ఈ ఉక్కిరి బిక్కిరిలో నిజమే, నీ మనసు చాలాసార్లు కష్టపెట్టాను, నిన్నసలు పట్టించుకోవటం లేదు. బేబీకి నా వల్ల లోపం జరగకూడదన్న అతి జాగ్రత్తలో నిన్న అజాగ్రత్త చేశానేమో. పెళ్లి కాకుండా గర్భవతైన ఆడదాని బ్రతికేమిటో నాకు తెలుసు.
అందుకే బేబీకి వెంటనే పెళ్లి చేయాలని, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదన్న ఆతృతతో నాకు బిడ్డలు లేరని అబద్ధం చెప్పారు. ఇలా చెప్పి నేనెంత పాపం చేశానో నాకు తెలుసు. కానీ ఈ ఇంట్లో ఒక స్థానాన్నిచ్చి, కలలో కూడా ఊహించని హోదాని గౌరవాన్ని ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞతతో నేను అలా ప్రవర్తించానమ్మా. స్వాతి, నీకు నాకు మధ్య కృతజ్ఞతలుంటాయా చెప్పు. నువ్వెక్కడుండి మనసు కష్టపెట్టుకున్నావు, ఇక్కడ నా పేగలు కదిలిపోతాయమ్మో. ఎక్కడికి వెళ్తావే అమ్మా? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నీ కళ్ళ ముందే ఉంటాను, నిన్ను తరచు కలుస్తూనే ఉంటాను. నేను నీ కూతుర్ని కదమ్మా. అమ్మా, ఒక తల్లి బిడ్డ పెళ్లి చేసిన తర్వాత ఆ కాపురం ఎలా కలుగు చేసుకోకుండా ఉండాలో, అలాగే నీ పెళ్ళైన తర్వాత నేను నీ కాపురంలో కలుగు చేసుకోకుండా ఉండాలి. ఎందుకంటే తల్లి బిడ్డ పాసం కంటే ఇల్లు ఇల్లాలి బాధ్యత చాలా పెద్దది, అందులో ఎవరు జోక్యం ఉండకూడదు. అందుకే నేను వెళుతున్నానమ్మా. అమ్మా, నన్ను కన్నీళ్లతో పంపద్దమ్మా, సంతోషంగా వెళ్ళిరామ్మా అనమ్మా. స్వా, నన్ను వదిలి ఒక్కదాని ఎలా బతకగలవే? అమ్మా, జీవితం ఒక చిత్రమైన గురువు అమ్మా, ముందే పరీక్ష పెడుతుంది, తర్వాత పాఠం నేర్పుతుంది. నీ బ్రతుకులు ఎదురైన అగ్ని పరీక్షలతో నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. నా జాగ్రత్తలో నేను ఉంటాను, నువ్వేం కంగారు పడకమ్మా, వెళ్ళొస్తాను. చెక్కో చెక్కో చెక్కో. అరే స్వాతి, ఏమిటి రాజా? వచ్చేసాను చెక్కు. ఈ లగేజ్ ఏమిటి? కమిన్ కమాన్. ఏం జరిగింది స్వాతి? వచ్చేసాను. అమ్మ ఆశీస్సులన్నీ మూట కట్టుకుని అమ్మ దగ్గర నుంచి వచ్చేసాను. అసలు ఏం జరిగింది స్వాతి? ఏం కాలేదు, ఆ చెట్టుకు పూసిన పువ్వునే అయితే మాత్రం ఎంతకాలమని కొమ్మను అంటి పెట్టుకుని ఉంటాను. చిన్న గాలి వేసింది, తిన్నగా గుండెకి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి వాళ్తున్నాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కానీ మీ అమ్మగారు, ప్లీజ్ మాట్లాడకు చెక్క, మాట్లాడకు. స్వాతి, ఏంటిది? కూర్చో. ఎందుకు స్వాతి ఏడుస్తున్నావు? బిడ్డను అత్తవారింట్లో అప్పగింతలు పెట్టాక తల్లి దుఃఖం తీరేటట్టు ఏడవదు అంతే చెక్కో. అది సరే స్వాతి, టేక్ ఇట్ ఈజీ, కమ్ ఆన్, రిలాక్స్. మా అమ్మ చాలా మంచిది చెక్కో. నిజమే స్వాతి, ఎవరికైనా చెడ్డ భార్య ఉండొచ్చు, చెడ్డ చెల్లెలు, చెడ్డ కూతురు, చెడ్డ అత్తగారు ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కడ చెడ్డ తల్లి మాత్రం ఉండదు స్వాతి. అవన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు, కానీ ముందు నువ్వు రెస్ట్ తీసుకో. కమ్ ఆన్, రిలాక్స్.
నన్ను కొట్టదు, కూరలేండి నన్ను లేండి, కొట్టదు నన్ను కొట్టదు. ఉంచి ఇదో పెద్ద గొడవైపోయింది, కనిపించిన ప్రతి ఆడ మనుషులు అదే పనిగా చేయించుకోలాగుతున్నాడమ్మా. పదండి 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 పదరా పదండి నడండి. రిక్షా బాబు గాంధీనగర్ వెళ్ళే ఎవరండి సరస్వతి? ఎవరమ్మా నువ్వు? నేను ఎవరైతే? ఈ ఫోటో ఎవరిది? నాది సరస్వతి. నేను సరస్వతి ఎవరంటే ఏం చెప్పను. నా నిజం, నా నీడ, నా కల, నా కన్నీరు, నా కోసం అన్యాయపడి సరస్వతి కోసం ఊరు వాడ గాలిస్తూ ఉంటే నాకు నాకు పిచ్చెక్కి దొరుకుతున్నారు మా జనం. పద్దెనిమిదేళ్ల క్రితం దిక్కు లేకుండా వదిలేశానమ్మా సరస్వతిని. మనసారా ప్రేమించాను, నా తొందరపాటు వల్ల పొరపాటు కూడా జరిగిపోయింది. ఆమె బ్రతుకున్న వాళ్ళు పలు కాకూడదని నా సరస్వతిని తీసుకుని ఇంకో ఊరు చేరుకున్నానమ్మా. మంచి రోజు చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఏమండి ఇంత చదువు చదివి ఈ పని ఏమిటండి? లేదు సరస్వతి, మంచి ఉద్యోగం దొరికేంత వరకు మనం బ్రతకాలిగా. నువ్వేం బాధపడకు, ప్రేమించడం అంటే ఏటికి ఎదురెదురనే, దేనికైనా సిద్ధపడాలి. వస్తానా? ఏమండి త్వరగా వచ్చేయండి, అసలే కొత్త ఇల్లు ఒంటుగా ఉండాలంటే భయంగా ఉంది. అలాగే, నువ్వు తలుపులేసుకో. ఆ రోజు రాత్రి పని ముగించుకుని తొందరగా ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు రౌడీలు ఎదురుపడ్డారు. గురు ఆగు, లేపుకొచ్చిన బాబుతేనా? ఏం కూసారా? ఊట్లో రావశల గురు, మాకు కూడా వాటాయవు, ఎంతో కాదు ఇస్తాలే. నాకు శిక్ష వేశారు, నా సరస్వతికి పోలీసులు చెత్త కబురు పెట్టాను, అక్కడ లేదన్నారు, ఉత్తరం రాశాను జవాబు రాలేదు. జైల్లో అనుక్షణం ఆమె చేస్తూ నాకు పిచ్చెక్కింది, ఊరికని ఊరు తీసుకొచ్చి వదిలేశాను. ఆడది పైగా గర్భవతి, నోట్లో నాలికలేంది, అది ఏమైపోయింది? ఏదైనా ఖైత్యం చేసుకుందా. ఈ ఆలోచన తట్టుకోలేక ఒకసారి జైల్లో నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాను, చావు దెబ్బలు కొట్టారు, వెరెక్కరిచాను, పిచ్చి ఆసుపత్రిలో పడేశాను. కానీ నాకు నాకు పిచ్చెక్కలేదు. ఒక్కసారి ఒక్కసారి నా సరస్వతిని చూసుకోవాలని నేను తపన. అంతే దేనికోసం ఇప్పుడు అవును కలుసుకుని మీరు ఏం చేస్తారు? క్షమించమన్నారు సార్, నా గురించి ఏమనుకుందో అనుకుని ఏ అన్యాయానికి గురైపోయిందో నాకు తెలియదు. బ్రతుకుంటే నా కన్నీళ్లతో ఆమె కాళ్ళు కడుగుతాను, నేను మోసగాన్ని కానని తెలియజెప్పి ఆమె మనసుకు ఊరట కలిగిస్తాను.
పిచ్చిదల్లా ఇంకా నా కోసం తను ఎదురు చూస్తుందేమోనని నా భయం. అది నిజం కాకపోతే సంతోషిస్తాను. అదే నిజమైతే ఆమె నష్టపోయిన జీవితాన్ని తిరిగిస్తాను, తిరిగిస్తాను. చాలా ఉంది, తీరుస్తావమ్మా. ప్రయత్నిస్తాను. మొదట ఆశ నా సరస్వతిని చూడటం, రెండు నా సరస్వతిని చూడటం, మూడు నా సరస్వతిని చూడటం, నాలుగు నా సరస్వతిని చూడటం, ఐదు నా సరస్వతిని చూడటం, ఆరు నా సరస్వతిని చూడటం, ఏడు నా సరస్వతిని చూడటం, నా సరస్వతిని చూడటం, తొమ్మిది నా సరస్వతిని చూడటం. ఆయన ఎలా బ్రతికించాలి, ఏం చేయాలక్క? స్వాతి, స్వాతి, నిన్ను చాలా సందర్భాల్లో చాలా నిబ్బరంగా ఉండడం చూశాను, కానీ ఇప్పుడు ఇంతగా ఎందుకు కదిలిపోతున్నావో నాకు అర్థం కావాలి. అంకల్, నేను కాకపోతే ఆయన కోసం కన్నీరు పెట్టుకునేవారు ఎవరు లేరంకల్. చాలా దగ్గర వాళ్ళు కూడా దగ్గరలో ఉంటూ కూడా దూరం అయిపోయారంకల్. ఎవరమ్మా అది? ఆయన భార్య. ఎక్కడున్నారు? మీ ఇంట్లోనే. స్వాతి! అవునంకల్, ఆయన మా నాన్న. ఈ సంగతి మొదట్లో నేను నాతో ఎందుకు చెప్పలేదు స్వాతి? మీ అమ్మని తీసుకొస్తాను. అందుకే అంకల్ నేను మీతో చెప్పలేదు. అమ్మకి నిజం తెలిస్తే తట్టుకోలేదు అంకల్. దేవుడు లాంటి మీ నీడలో ఇప్పుడిప్పుడే అల్లుకుంటున్నా బాబకు. మా నాన్న కూడా దేవుడని తెలిస్తే బ్రతకదు అంకల్, బ్రతకదు. ముక్కోడు దేవతలకు మొక్కుకోమనే మన సాంప్రదాయంలో, ఆడదానికి మగ దేవుడు మాత్రం ఒక్కడే అంకల్, ఒక్కడే. ఇప్పుడిప్పుడే కళ్ళు తుడుచుకుంటున్నా అమ్మ నాకు తదితరం చేసింది. ఆమెకి తెలియనివ్వకండి అంకల్, తెలియనివ్వకండి. నేను మీతో చెప్పుకుంటే నా గుండె బరువు తగ్గుతుందని చెప్పాను. నేను మీతో చెప్పటం మర్యాద గనక చెప్పాను. దయచేసి రహస్యాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. అమ్మకు మాత్రం తెలియనివ్వ కనక్క, తెలియకూడదు ప్లీజ్ అక్కడ. స్వాతి, నేను మీ అమ్మని గురించి ఆలోచించడం లేదు. ఒక డాక్టర్గా నా దగ్గర చికిత్స పొందుతున్న పేషెంట్ని గురించి ఆలోచిస్తున్నాను. అతని పరిస్థితిని అతనికి కావలసిన వాళ్ళకి విలమరిచి చెప్పడం నా విధి. అతని కడపటి ఆశ తీర్చడం కోసం సరస్వతిని తీసుకురావడం నా ధర్మం అమ్మా. అంకల్, ఈ ఒక్కసారి మీ వృత్తి ధర్మాన్ని మర్చిపోండి. అందువల్ల వచ్చే పాపం ఏదైనా ఉంటే అది నాకే చెందుతుంది. ఒక మరణం కన్నా ఒక జీవితం చాలా విలువైనది అంకల్. అతను లేచినట్టున్నాడు, వెళ్ళి చూడమ్మా. మీ అమ్మకి ఎలా తల్లివయ్యావు, మీ నాన్నకు కూడా అలాగే తల్లివయ్య ఆదుకోమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను నాకు ఇన్ని సేవలు చేస్తున్నా, నిన్ను కన్న తల్లి చాలా అదృష్టవంతురాలమ్మా. ఒక్కసారి చూపించు అమ్మా. అమ్మా, ఏ నన్ను చూస్తే గుర్తుపడుతుందంటావా? సత్యం గారు, నాన్న పిలువమ్మా. స్వాతి, నాన్న పిలువమ్మా. మీ అమ్మకు పెళ్ళైతే దీవిస్తానన్నాను. నన్ను నమ్మలేదమ్మా నువ్వు?
డాక్టర్ గారితో సుఖంగా కాపురం చేస్తుందని తెలిస్తే నేను ఈర్షపడతాను అనుకున్నా కదా. 18 ఏళ్ళు నేను చేసిన తపస్సుని ఎంత తక్కువగా అంచనా కట్టావమ్మా. అది కాదు. ఏది కాదమ్మా, నేనెవరో తెలియకుండానే నాకు సేవలు చేసి నీ రుణం నువ్వు తీర్చుకున్నావు. వచ్చే జన్మలోనైనా నీ కడుపులో పుట్టి ఈ రుణం తీర్చుకుంటాను స్వాతి. నీ ఆప్యాయత అనురాగంలో నాకు నా సరస్వతిగా నాకు మీ అమ్మ కనిపిస్తోందమ్మా. చాలమ్మా, ఈ జన్మకిది చాలు. లేదు సత్యంగా, సరస్వతిని మీరు స్వయంగా చూసే ఏర్పాటు నేను చేస్తా. ఇక్కడ కూర్చోండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా పెళ్లి హడావుల్లో ఉండుంటుంది. నేను కిందకు వెళ్తాను, లేకపోతే అమ్మ నన్ను వెతుక్కుంటూ రావచ్చు. కూర్చోండి చెక్కు, చూస్తుందో. ఏమిటి ఈ వేషం? నువ్వు వెళ్ళి చీర మార్చు. అలాగేనమ్మా, నువ్వు కాసేపు ఇక్కడే నిలబడు, చెక్క వస్తా అన్నాడు. వస్తే వచ్చాడులేవే. అలాగేనమ్మా, నువ్వు అటు తిరుగు, కనపడతా. చెప్తే వినిపించుకోవే. నువ్వు వెళ్ళి చీర మార్చు. అక్కర్లేదమ్మా, నువ్వు తిరుగు. అబ్బా, నీతో వాదించి లాభం లేదే. కూర్చోండి, నెమ్మదిగా
నాన్న చూసావా అమ్మని, మధ్యలో రావాలంటే అమ్మ పన్ను లేదు. పద నాన్న వెళ్దాం, ఎవరో చూడకముందే వెళ్ళిపోదాం. వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంలో వెళ్ళిపోదాం నాన్న. నా వల్ల నీకు జరిగిన నష్టానికి పరిహారం నా జీవితాంతం నీకు సేవలు చేసుకుంటూ గడుపుతాను నేను నాన్న. కింద పెళ్లి జరుగుతుంటే తండ్రి కూతురు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన ఎవరు? చెక్కు బంధు అమ్మా. పాపం చనిపోయారు సరస్వతి. అయ్యో, ఎక్కడి మనిషి ఇక్కడికి వచ్చి పోవటం ఏమిటి? అది పెళ్లి ఇంట్లో. స్వాతి, అంటే నీ కోపం వస్తుంది కానీ. అనకమ్మా, పోయిన మనిషి దేవుడితో సమానం అంటారు. పెళ్ళింట్లో పోయారంటే చాలా పుణ్యాత్ముడు. ఆయన కాళ్ళకు దండం పెట్టి కిందకి తీసుకెళ్ళటానికి కొంచెం సాయపట్టమ్మా. అవును సరస్వతి, దండం పెట్టు. లేవండి, ప్రేక్షకులు దయచేసి నిలబడండి, స్వాతిని ఆశీర్వదించండి. ప్రపంచానికి తల్లి అయిన ఆడది తల్లిగా తల్లి, ఇల్లాలిగా తల్లి, బిడ్డగాను తల్లే. అలాంటి ఒక చిన్నారి తల్లి కథే మా స్వాతి.